ఈ విషయం ప్రెసిడెంట్ గారు చెప్పాలి. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు కదరా, ఇలా చేసుకున్నాడు ఇటు అనవసరంగా ఇలా చేసేసుకున్నాడు ఇట్రా. నిన్న కూడా బాగానే మాట్లాడాడు నాతోటి, ఇందుకు ఇలా చేసుకున్నాడు? మన ప్రెసిడెంట్ గారికి తెలిసిందా ఈ విషయం? గోపిగాడు చూశాడంటే ఆడే చెప్పాడంట ప్రెసిడెంట్ గారికి. మరిగో ప్రెసిడెంట్ గారిని గోపిగాడు తీసుకొస్తున్నాడు, బాలేరు కూడా ఉన్నాడు కూడా. అదిగోనయ్యా ఆ చెట్టుకి. తప్పకండి ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, తప్పకండి. అయ్యో ఎంత పని చేసుకున్నాడు వీడు, అసలు ఏమైంది? ఏం జరిగిందో తెలియదయ్యా, నేను పొలం దగ్గర నుంచి బండి మీద వస్తుంటే ఇది చూసి మీ దగ్గరికి వచ్చాను. నేను అనగా వ్యాపారానికి వెళ్ళాడు, ఇంకా రాపోతే ఎక్కడున్నాడో అనుకున్నాం. ఇక్కడికి వచ్చి ఊరేసి సత్తాడు అనుకోలేదు మేము. శ్రీమన్నారాయణ, ఎంత ఘోరం జరిగిపోయింది, వీడికి ఎంత కష్టం వచ్చిందో, బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. వాడికి పీకల మీద దాకా వచ్చి అప్పు కూడా ఏమి లేదయ్యా, రాజమండ్రి వెళ్ళడం, వ్యాపారం చేయడం, రావడం. అయ్యా ఎస్సీ గారు వస్తున్నారు. ఏయ్ తప్పకుండా, ఏంటయ్యా తాడు కట్టుకుని తోలుబొమ్మలాట ఊగుతున్నాడా, చోద్యం చూస్తున్నారు, దింపండయ్యా. రే ఇలా శవం దింపండిరా. గోపి చెట్టు ఎక్కరా. రే రే జాగ్రత్త జాగ్రత్త, రే ఆ శవన్న పక్కన పెట్టుకోబెట్టండి. ప్రెసిడెంట్ గారు, ఇతని పేరేంటి, మీ ఊరేనా, ఏం పని చేస్తుంటాడో డీటెయిల్స్ చెప్పండి. వీడి పేరు సీతారామయ్య అండి, వీడిది మా ఊరేనండి. ఇక్కడ కూరగాయలు తీసుకెళ్లి రాజమండ్రిలో అమ్ముకుని వస్తాడండి, నిన్ను కూడా వీడు అలాగే వెళ్ళాడండి. ఇతనంటే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అంటే ఇతనికి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఊళ్ళో చిన్న చిన్న గొడవలు మామూలే, తెల్లారాక గొడవలు ఏం గుర్తుండవు కదా. లేదు లేదు ప్రెసిడెంట్ గారు, నిన్న వ్యాపారం అయిన తర్వాత సొమ్ము తీసుకుని తాను ఎప్పుడూ వెళ్లే టైం కన్నా రాత్రి బాగా లేటుగా వెళ్ళాడు. ఇదిగో చూసారా జేబులో సినిమా టికెట్, రాత్రి సెకండ్ షోకి కూడా వెళ్ళాడు. ఇదిగో ఆధారం, ఇతను సినిమా చూసి వస్తుండగా ఇతని దగ్గర డబ్బు చూసి ఎవరో వెంబడించి డబ్బు లాక్కుని చంపి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇతను చనిపోయింది రాత్రి సుమారు 2 గంటల సమయం అయి ఉంటుంది. ఒకవేళ అతనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా గానీ అంత పెద్ద చెట్టు పైకెక్కి ఉరి వేసుకోలేడు కదా. కాబట్టి ప్రెసిడెంట్ గారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగిన హత్య, స్టేషన్కి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోండి. హరహర మహాదేవ శంభో శంకర.
ఓరి బాబు, రోజు వచ్చే టైం కన్నా ఈరోజు బాగా లేట్ అయిపోయింది. ఎల్లకెళ్ళక తీయన్ సినిమాకి వెళ్ళాను. చీకట అయ్యాక ఈ ఒంటి తాడి చెట్టు రోడ్డు గుండా రావద్దనంటే ఏంటో అనుకున్నాను. ఓరి బాబు, గుండె దడొచ్చేస్తుందిరా బాబా. భయంతో చచ్చిపోతుంటే ఈ బండి ఎక్కడే ప్యాచి పడాలా? నా వ్యాపారం ఏదో నేను చూసుకుని రాకుండా ఈ సినిమాలు పిచ్చేయటో. ఈ ఒంటి తాడి చెట్టును చూస్తేనే సగం తడిసిపోతుంది. ఏంటో ఈ అలా చాలా విచిత్రంగా ఉంది. ఈ విత్త సప్పుళ్ళు ఏంటో? అమ్మ బేదవాడ కనక దుర్గమ్మ తల్లే, నువ్వే కాపాడాలమ్మా. నా దరిద్రం కాకపోతే ఇక్కడ ఆగిపోయింది ఏంటి ఒంటి తాడి చెట్టు కాడా? నా కర్మాలా ఏడిచింది. ఎక్కడి నుంచి వస్తుంది గజ్జెల చప్పుడు? అయినా ఈ టైంలో ఏంటి? ఎవరో ఆడ మనిషిలా ఉంది. ఈ టైంలో ఇక్కడ ఉందేంటి? ఈ పిల్లకి ఈ టైంలో ఇక్కడ ఉండటం ప్రమాదం అని ఎవరు చెప్పలేదా? లేకపోతే తెలీదా? ఓయ్ అమ్మాయి, అమ్మాయి, ఆ బావి దగ్గరికి వెళ్ళకూడదు, ప్రమాదం. ఇలా వచ్చాయి, నేను చెప్పేది నేను. ఓయ్ అమ్మాయి, నిన్నే కూడదు. మరి ఇంటికి తీసుకెళ్తాను, ఇంటికాడ దింపేస్తాను రా. మరి చెప్పేది నీకే. ఎవరమ్మాయి నువ్వు? ఈ ఊరేనా మీది? ఏంటమ్మా చెప్తున్నానా? ఏ ఇనిపిస్తుందా ఏంటి నీకు? ఇచ్చిందా ఏంటి ఈ పిల్ల బావి దగ్గరికి వెళ్ళిపోతుంది ఏంటి? అక్కడికి ఎందుకమ్మా ఈ టయాన్ని? ఏంటి అమ్మాయి ఇలా వెళ్ళిపోతుంది, నాకు ఏం అర్థమవట్లేదు. ఆ బావి గురించి ఈ అమ్మాయికి తెలీదు, చెబితేనేమో ఏందో, వెనక్కి రాదు. ఏం చేయను? ఓ అమ్మాయి ఇలా వచ్చాయి, అక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడ జరిగింది ఒక మరణం, అది తలుచుకుంటే ఊరే అవుతుంది శ్మశానం. ఇదెవడ పిచ్చోళ్ళ ఉన్నాడు, అట్లా పొమ్మనండి. ఊళ్ళో బికారుగాళ్ళు ఎక్కువైపోయారు. నీ రెండు కళ్ళతో చూసేది విజ్ఞానం, నా మూడో కళ్ళతో చూసేది వినాశనం. ప్రాణవాయువు ప్రళయమై వీస్తుంది, నాశనం తథ్యమైనప్పుడు ఆ కైలాసనాథుల నుంచి చెప్పిన చెవికెక్కదు. హరహర మహాదేవ్ శంభో శంకర. చావు చెవు దగ్గరికి వచ్చే శంఖ ఊతుంటే వీళ్ళకి వినిపించడం లేదు. మృత్యు ఇంటి తలుపు కొట్టే వరకు వీళ్ళు మారరు. హరహర మహాదేవ్ శంభో శంకర. మరణం ఆసన్నమైంది, ఊరవుతుంది వల్లగాడు, నీదే భారం. హరహర మహాదేవ్. ట్యాబ్లెట్లు వేసుకున్నారో లేదో ఈయన? ఏమండి ట్యాబ్లెట్లు వేసుకున్నారా? ఉండండి తెస్తాను. ఏంటి అది అలా ఉన్నారు ఈయన? ఏమండి అలా ఉన్నారేంటి? ఒంట్లో బాగలేదా ఏంటి? ఒంట్లో బాగానే ఉంది పార్వతి, కానీ ఊళ్ళోనే ఎప్పుడూ లేని విధంగా అనుకోని విధంగా ఈ చావులు. అచ్చో ఆత్మచ్చో దేవుడు తీసుకెళ్లిపోయాడు, ఒకరు ముందు ఒకరు వెనక అంతే. కాదు పార్వతి. మరేంటండి ఈ రణస్థలంలో కంటికి కనిపించేది ఏది నిజం కాదు, నమ్మలేము. అలాగని పూర్తిగా జరిగేది
ఎవరికీ తెలియదు. మీరనేది ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకైనా మంచిది, ఇల్లంతా ఒకసారి శుద్ధి చేయించి హోమం జరిపిస్తే మంచిదండి. ఊర్లోనే ఇలా జరుగుతున్నాయంటే అవి ఇంటిదాకా వచ్చే అవకాశం కూడా ఉంది. ఊళ్ళో అందరూ జరిగిన మరణం వెనుక రహస్యం ఏంటో తెలియకుండా ఉంటే, రేపు ఎలా ఉంటుందో తెలియక భయపడితేస్తుంటే ఇప్పుడు ఇంటికి రంగులేసుకుని పండుగ చేసుకోమంటావా? అది కాదండి. అయినా నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? అదేంటండి, 2 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మర్చిపోయారా? మీకేం తెలియనట్టు మాట్లాడతారు. నువ్వు లేనిపోని చెప్పకు పార్వతి, నాతో అన్నా కాబట్టి సరిపోయింది ఈ మాట. వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారంటావా? లేదు లేదు, ఈ విషయం బయటకు చెప్తే ఊరల్లో మనల్ని రాళ్ళుచ్చి కొట్టి చంపేస్తారు. అర్థమైందా పార్వతి? చూడండి, మాటలు గాల్లో ఉంటే పర్వాలేదండి, కానీ వాళ్లే గాలైతే ఇక్కడెవ్వరం మిగలవండి. ఈ చుట్టుపక్కల కాలేజీ లేవని చెప్పేసి ఎక్కడో విశాఖపట్నం వెళ్ళి చదువుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి ఒంటరిగా వదిలేసి ఉండడం ఇదే మొదటిసారమ్మా. ఇంట్లో లేకపోతే ఏదోలా ఉందమ్మా మాకు. వదిలా నేను నిన్ను తెలుసుకోకుండా ఒక రోజు కూడా లేవమ్మా. నేను కూడా అంతేనయ్య. సంవత్సరం అవుతుంది నువ్వు వచ్చి. చాలా రోజులు అయిపోయింది. జాగ్రత్త చదువుతావమ్మా, పరీక్షలు అయిపోయామ్మా. మీ చెల్లేదిరా అని పతివోడు అడగడమేనమ్మా. మన ఊరు నుంచి పట్టణం చదువుకోవడానికి వెళ్ళిందని నువ్వు ఒకదానివే. అన్నయ్య బావేంటన్నయ్య? ఆ బావి బావించవచ్చా? మంచినీళ్ళు బావేనా లేక పాడుబడిపోయిందా? ఆ బావి దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదమ్మా. దేనికి? పరిస్థితులు అసలు బాగోలేదు. అసలు ఏం జరుగుతుందో ఊళ్ళో ఎవరికి అర్థం కావట్లేదమ్మా. మరి స్వామిరాజు మీ చెల్లి ఎప్పుడు వచ్చిందా? అవునరా, ఇప్పుడే వైజాగ్ నుంచి వస్తుంది. నా చదువు వల్ల నీకు చాలా ఖర్చు అవుతుందన్నయ్య. ఎంత డబ్బు అయినా పర్లేదులే, నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో ఉన్నా సిటీ నుంచి వస్తుంటే కొత్తగా ఉందన్నయ్య ఊరంతా. సుశీల, ఓ సుశీల, లోపల ఏం చేస్తుందే? మా చెల్లి వచ్చిందిరా. వదినా? అరే వచ్చేసారా, ఎలా ఉన్నావు తల్లి? చదువు జాసులో పడి సరిగ్గా తినడం లేదా ఏంటి, ఇలా చిక్కిపోయా? అదేం లేదు వదినా, ఇప్పుడేంటి నేను బాగా తిని ఇంత లావు అయిపోవాలా? అప్పుడు నన్ను చేసుకోవడానికి ఎవడో రాడు, నీ ఇంటి గుమ్మాలు కూడా సరిపోవు, చూసుకో మరి. అది సరేగానే మీ చెల్లి ఏమన్నంటే అన్నకు పొడుచుకుని వచ్చేస్తుంది కోపం. పద కీర్తన, అరే సత్య గారు, రెండు పరుసకాయలు కోయ్. అలాగే అయ్యా, ఈ కర్ర ఎక్కడ ఉందో దొరికింది. ఎలాగైందేంటి అయ్యగారు? ఈ నలుడి మాట ఎవరు వినరు, భారం నీయే. రే రే సత్య, చూడండి ఎలాగైపోయినాయో. అరే ఏమైంది, నిన్నటి వరకు బాగానే ఉన్నాయి కదా కాయలు. అరే ఏమైందిరా కాయలకి, ఎలా మాడిపోయినాయి? ఏదో అనుమానంగా ఉందయ్యా నాకు. చెట్టుపై పిందెలు చూసి మీ అందెలు తడబడుతున్నాయా? చెట్టుపై పిందెలు రారి మాడి బస అయిపోయినట్టే. ఊరిలోని జనమంతా మాడి బస అయి మట్టిలో కలిసిపోతారు. ఒక్క మరణంతో ఆగలేదు, నా మాట మీకు చెవికెక్కలేదు. మీరు చేసిన పాపానికి ఊరంతా బలవుతుంది. హరహర మహాదేవ్. శంభో శంకర. హలో సుధాకర్. ఎవరు? నేనే సోమరాజుని. ఆ స్టార్టర్ బిగించేసావా? బిగించేసా. కరెంట్ ఎన్ని గంటలకు వస్తుంది? 4 గంటలకు వస్తుంది. సరే నేను వేస్తాను మోటర్. తీసి పెట్టి మోటర్ వేయండి. ఉంటాను. అబ్బో అప్పుడే ఒంటి గంట అయిపోయింది. సుశీల పొలానికి వెళ్తున్నాను, ఆ చొక్కా తీసిరా. వస్తున్నా. ఇదిగో. సరే ఎట్లా భోజనం చేసిందా? చేసింది. అన్నయ్య అన్నయ్య, ఏంటమ్మా? పొలానికి నేను కూడా వస్తాను. సిటీలో బిల్డింగ్స్ చూసి చూసి బోర్ కొట్టేసింది. ప్లీజ్ అన్నయ్య. అమ్మా రాత్రి అయిపోతుంది వచ్చేటప్పుడు, ఎందుకు వదంతో ఉండు. సరేలే, పిల్లం చెల్లి ఒకటే ఏం చేస్తానులే. సరే రామ్మ, ఊళ్ళో పరిస్థితులు అసలు పోలేదు, అదేనా భయం. వీళ్ళు అంటారా? సరేలే. బ
బాయ్ విను. నమస్తే సేటు. ఏంది సేటు, కొన్ని దినాల నుండి అంగడి తీయట్లే. కొంపదేశం మీది అనిమును పోయింది. ఇంకా చాలా దుకాణాలు తిరగాల. శుక్రియా బాయ్. సలాం అలైకుం భయ్యా. బహుత్ అచ్చాజీ. డాడీ రాలేదు. అమ్మా కేతనా, ఇదేనమ్మా మన పొలం. అవునా అన్నయ్య? అప్పులుగారు ఉన్నారు కదమ్మా, అయిందే ఈ పొలం. కౌలు తీసుకుని మనం చేస్తున్నాం. ఉండమ్మా వస్తాను, సీలోకి వెళ్దాం. అమ్మా కేతనా, కొబ్బరి బొండం తాగుతావమ్మా? వద్దన్నయ్య. సర్లే పద, మన పొలం చూపిస్తాను. ఈరోజు కలెక్షన్ ఏమీ లేదు. మాడిపోయిన ప్రతి చెట్టు నరికేయండి. ఈ చెట్టుతో సహా దేన్ని వదలొద్దు. అన్నయ్య, పొలం అంతా 4 ఎకరాలమ్మా. ఇదేనమ్మా మన తోట? మన తోటలో పనసకాయలు కూడా ఉంటాయి. ఆ చెట్టుకాయ ముక్కునట్టుంది. మరి కొయ్యొచ్చు కదన్నయ్య. తింటావా కొయినా? తింటానన్నయ్య. అన్నయ్య, ఏంటమ్మా? మన పొలం పక్కనే సీతారామయ్య పెద్దనాన్న పొలం ఉంది కదా, పెద్దనాన్న కనిపించట్లేదే. ఏమైందన్నయ్య, ఊరికి వెళ్ళాడా? ఆడు చనిపోయే ముందు నాతోనే ఉన్నాడు. ఈ సంవత్సరం గెల్ల బాగా దిగుబడి వచ్చాయన్నయ్య. అవునరా తమ్ముడా, బాగా వచ్చింది ఈ సంవత్సరం దిగుబడి. అమ్మా, మొత్తం గెల్లని దింపేశావు. అనయా, ఇవాళ ఏ సినిమా వెళ్తున్నా? దెయ్యాల సినిమా వచ్చిందంటారు తమ్ముడు. బాగుందనయా, జాత తమ్ముడు. అనయ, రాజమండ్రి నిమ్మకాయలు బత్తారు పట్టుకెళ్ళాలి, వెళ్ళి వస్తాను. నీకు ఎలా పని ఉంది అక్కడ? అంటే ఏమి లేదు, ఈ పావల గల్లో లోడ్ వేయాలి, వాళ్ళ లారీ పంపించమని చెప్పు. చెప్తాను. తమ్ముడు, రాత్రి నేను వచ్చి తోడుకు పొద్దు వద్దు. మరి రోజు రాత్రి ఏమైందో తెలియదు. మన ఒంటి తాడి చెట్టు రోడ్డు ఉంది కదా, అక్కడున్న మర్రి చెట్టు దగ్గర ఉరిసిన చచ్చిపోయాడమ్మా. అంత తొందరగా చచ్చిపోయే అంత కష్టమేం వచ్చింది పెద్దనాన్నకి? ఆడికి ఏ గాలి సోకిందో తెలియదు. ఎవరైనా చంపేశారా అంటే అది కూడా తెలియదు. ఆ చావు కారణం తెలియక ఊరంతా భయపడిపోతున్నారమ్మా. సరే, కరెంట్ వచ్చినట్టుంది, మోటార్ వేసి వస్తాను, నువ్వు ఇక్కడ ఉండమ్మా. ఈలోపు పొలం చూసి వస్తానన్నయ్య. సరే అమ్మా, మరి దూరంగా వెళ్ళకో, జాగ్రత్త.
అసలు? ఈ చుట్టుపక్కల కూడా ఎవరు ఉన్నట్టు లేరు. ఎందుకు ఏడుస్తుందో అడుగుదాం. హలో, ఎవరు నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఉన్నావేంటి? హలో, ఎవరు మాట్లాడేది? ఆ గోపి, నేనే. అదే, నేను మెరక పొలం దగ్గరకు వచ్చాను. కీర్తన ఏమో పై పొలంలో పామె తోటలో ఉండిపోయింది. చూస్తే పొద్దుంది. ఒకసారి అలా వెళ్ళి కీర్తన ఇంటికి తీసుకెళ్ళిపో. సరే, పోవాలరా. ఏంటన్నా, ఏమైంది? అలా ఉన్నా? ఇంట్లో వాళ్ళు తిరుగుతారా? పని లేదు, పాటు లేదని. అమ్మా, పక్క ఇరుగడ వెళ్ళిపోతున్నాడన్నా. మీకి పని పాట ఉండదు. మీది ఎప్పుడు గోడ మీద కూర్చొని ఉంటుంది. ఎట్లా? ఆ కోతులకి మీకు పెద్ద తేడా లేదు. సర్లే, కానీ సంచిలో ఏంటే డబ్బులు బాగా వచ్చినట్టున్నాయి. దా తీసుకో. సర్లే పద, అలా రత్తరబాడుకెళ్ళి వీరేసొద్దాం. అరే బా, ఇక్కడ సింగిల్ టీకే దిక్కు లేదు. మీకు మందు కావాలి. నువ్వు ఇదే ఊళ్ళో ఉన్నావు అంటే ఇల్లరు తప్ప నీకు నోట్లేమి రావు. సిగ్నల్ దగ్గర ధూపం వేస్తే బండి మీద వెళ్ళేవాడు 10, కారులో వాడికి ధూపం వేస్తే 10. పెద్ద నోట్లు చూసి చాలా రోజులు అవుతుంది బాయ్. నువ్వు ఇదే ఊళ్ళో ఉంటే నీకు సంపద ఏమి ఉండదు. నువ్వు సిటీకి వెళ్ళు. ఇక్కడ లాజిక్ కన్నా అక్కడ మ్యాజిక్లు ఎక్కువ నమ్ముతారు. డబ్బులు మస్తు వస్తాయి. అవును బాయ్, అక్కడ చిన్న తాయత గురించి ఆస్తి అక్కడ పెట్టేస్తారు. సిటీకి వెళ్ళిపో బాయ్, బాగా సంపాదించచ్చు. రే సూరి, నిన్నటి నుంచి ఎదుగుతున్నాను రా. అప్పా కిరిగాడు ఎక్కడున్నాడో కనపడతలేదురా. అడే, సిగ్నల్ దగ్గర దూపం వేసుకుంటూ ఉంటాడండి. ఇదిగోండే పకిరిగాడు ఇక్కడ ఉన్నాడు. రే పకీరు, నిన్నటి నుంచి నీ గురించి ఎదుగుతున్నాను రా. నువ్వేమో ఇక్కడే ఉన్నావు. అబ్బులు గారు నా కోసం ఎదుగుతున్నారా? నేను దూపం వేసి ఇప్పుడే వచ్చినాను. ఇంట్లో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నట్టు అనుమానంగా ఉందరా. ఒకసారి నువ్వు రావాలరా. అప్పట్లో పాప ఏమని గట్టిగా వాడేవాడు కదండి, అది ఇప్పుడు దయమే తిరుగుతుందేమోడక. ఆ పాప ఏం అయిపోయాక నా ఖాతాలో 10 మంది ఉన్నారా ఇంకా. మీరు మహానుభావులేను బాబా, మీరు చచ్చేటప్పుడు సెంచరీ కూడా వస్తున్నాయి. ఇంక సెంచరీలు కొట్టలేను రా, సొట్ట ఎలుగుతులేదో. ఇంకేమైనా రెండు పోదాం. నువ్వు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? నీ వాళ్ళు ఎవరు లేరా? నిన్నే మాట్లాడు. ఏది అమ్మాయి, ఎక్కడికి వెళ్ళిపోయింది? చీకటి పడుతుంది, ఇంటికి వెళ్ళాలి. ఈ అమ్మాయి ఎటు పోయిందో ఎటో, ఎంత వెతికినా కనపడతలేదు. అమ్మా కీర్తన, అమ్మా కీర్తన, ఓ ఇక్కడున్నావా కీర్తన? అమ్మా కీర్తన, ఎక్కడ పడుతుంది? దా ఇంటికి వెళ్దాం. అమ్మా కీర్తన, నిన్నే వదులు. వదిలేంటి వదులు? రా ఇంటికి వెళ్దాంరా. నేను రాను. ఏంటి అడిగారమ్మా ఇక్కడ ఏం చేద్దామని? రా ఇంటికి వెళ్దాంరా, రా. నేను జాగ్రత్తగా తీసుకురమ్మన్నాడు ఇంటికి. ఈ టైంలో ఇక్కడ ఉండకూడదు రా. యారా సూరి, ఈ బావి దగ్గర దెయ్యాలు భూతాలు తిరుగుతాయంటారు. రాత్రులు పగలు ఈ శాలమ్మడు తిరుగుతాను, ఏ దెయ్యము భూతం నాకు కనపడదు. ఏంట్రా ఈ దెయ్యాల భూతాలు పెరుగుడికి కనబడతాయి, కానీ మిగిలటోళ్ళకి కనబడవయ్యా. అంటే మీకు ధైర్యం ఎక్కువండి. బాగా ధైర్యం ఎక్కువ కదండి మీకు.
అది గది ఈ అబ్బులు గడి దెబ్బ అంటే దెయ్యాలు కూడా అబ్బా అంటారా. ఓసారి ఈయన మీద అడితే ఈయనకు కూడా దోలు తీరిపోద్ది. ఆ భూపతి గాడు దెయ్యాలు భూతాలని చెప్పి ఊరు జనాన్ని అందరినీ భయపెట్టేసి మళ్ళీ ఆడే అయిపోదాం అనుకుంటున్నాడు రా ప్రెసిడెంట్. ఆడ ఆటలు సాగనిస్తాను అనుకుంటున్నావేటి? ఈసారి ఆడికి భూతబొమ్మ చూపించేస్తాను. రే సూరి, ఇక్కడ సౌండ్లో చేస్తనే సారా పోదాం. ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? అరే సుశీల, ఏమైంది? నువ్వు లోపల ఉండి బయట కడేసుకున్నావేంటి? అది ఏం జరిగిందంటే. ఏమైంది కీర్తన? అరే ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్లా? కీర్తనా, ఫ్యాన్ కూడా ఆఫ్ చేయలేదు. కీర్తనా, 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 అమ్మా కీర్తనా, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళో పరిస్థితులు బాగలేదు. కీర్తనా, అమ్మా కీర్తనా, సమయానికి వాళ్ళ అన్నయ్య కూడా ఊర్లో లేడు. కీర్తనా, అమ్మా కీర్తనా, పొద్దున్నంతా పొలాల్లో తిరిగింది సరిపోలేదు ఈ పిల్లకి. ఈ టైంలో కూడా ఇక్కడికి వచ్చి ఏం చూస్తుందో. కీర్తనా, ఇక్కడేం చేస్తున్నావు? రా ఇంటికి వెళ్దాం. మీ అన్నయ్యకి తెలిసిందండి తిడతాడు, రా వెళ్దాం. ఏంటి మొండితనం, ఏం చేస్తావు? రా వెళ్దాం. ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. రా, చెప్తుంది నీకే ఇలా ప్రవర్తిస్తున్నావంటి, రా ఇంటికి వెళ్దాం. ఈ టైంలో ఇక్కడ తిరగకూడదు, తెలుసా నీకు? అంత చీకట్లో ఏం చూస్తున్నావు నువ్వు? ఏముంది అక్కడ, ఏంటి అలా నీరసంగా ఉన్నావు? ఏమైంది, ఇలా కూర్చో. ఒళ్ళు అగ్గిలా కాలిపోతుంది, ఎవరు పాపిష్టికలు పడ్డాయో ఏంటో. ఇలా పడుకో, బొట్టు తీసుకొచ్చి పెడతాను. అమ్మాయి సుశీల, అమ్మాయి సుశీల. అబ్బుల్ గారు, మీరా? ఏంటి ఇలా వచ్చారు? రామరాజు దారిలో కనిపించాడమ్మా, మనకే కౌలు డబ్బులు ఇవ్వాలి కదా, అడిగితే ఇంటి దగ్గర ఉన్నాయి ఇల్లు తీసుకోమన్నాడు, అందుకని ఇలా వచ్చానమ్మా. సరేనండి, కూర్చోండి, ఇస్తాను. రామరాజు ఇల్లు సొంతమేనంటావా? సొంతం అయ్యి ఉంటుందండి. ఈ పిల్లెట్ ఇలా పడిపోయింది ఏమో. అమ్మాయి సుశీల, ఏంటబ్బులు గారు? అయ్యో కీర్తనా, కీర్తనా, ఏమైంది తల్లి? లేమ్మా, లే ఇటు చూడు. ఏమైందమ్మా, పాప అలా పడిపోయింది ఏంటి? ఏం లేదు అబ్బులు గారు, కొంచెం ఆరోగ్యం బాగాలేదు పాపకి. వెళ్ళి మన ఊరు డాక్టర్ తీసుకురమ్మంటావా? వద్దండి, వాళ్ళ అన్నయ్య వచ్చేస్తాడు. అమ్మాయినే జాగ్రత్తగా చూసుకోండి, నేను మళ్ళీ వస్తానే, పదరా. ఈ బొట్టు పెడితే అన్నీ పోతాయి. కీర్తనా, ఏం చేస్తావు కీర్తనా? కీర్తనా, కీర్తనా, ఎక్కడికమ్మా, ఆగు. సరే వస్తానుండు, బయట రాకు, తలుపు జాగ్రత్త తీసుకో. పకీరు, పకీరు, ఎక్కడున్నారా? పకీర్, 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 పకీర్. ఏమైపోతుందో ఎక్కడికి వెళ్ళదో తెలియదు. పకీర్,
ఎక్కడికి? ఏ సోమరాజ్ బాయ్ పకీర్ ఉప్పు రావు కిందరా. ఓ సోమరాజ్ బాయ్. ఒరే పకీరు, నా చెల్లిని నీ స్నేహితురాలు నువ్వే కాపాడాలరా. అరే సోమరాజ్ బాయ్, ముందేం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే, ఒరే పకీరు, అదిరా జరిగింది. సోమరాజ్ బాయ్, తన విషాదమైన గతాన్ని గుర్తు తెచ్చుకొని ఒక శరీరాన్ని ఎంచుకుంది. అదే నీ చెల్లెలురా బాయ్. ఇప్పుడు కనుక నీ చెల్లెల్ని కాపాడకపోతే నీ చెల్లెలు ప్రాణానికే ప్రమాదం. ఒరే పకీర్, అలా అనకురా. నా చెల్లె అంటే నాకు ప్రాణంరా. అది లేకపోతే మేము బతకలేవురా. నువ్వే కాపాడాలరా, నీ కాళ్ళు పట్టుకుంటాడురా. సోమరాజ్ బాయ్, ఏం కాదు, కంగారు పడకు. నువ్వు నేను చెప్పింది ధైర్యంగా చేయగలవా? చెప్పు బకీరు, చేస్తారు. ఊరు పులిమేరలో తన ఇల్లుంది. ఆ ఇంట్లోకెళ్ళి మనిషి రూపం కలిగిన అదేదైనా సరే, బొమ్మ అయినా సరే తీసుకొనిరా. తీసుకొస్తారు బకీరు. టార్చ్ ఎక్కడ పెట్టాడో వీడు? ఆహా, ఇక్కడ ఉందా? ఈ టైంలో మా ఇంటికి వచ్చింది. ఎవరది పిలుస్తుంటే పలకరేటి? నా ముందుకు వచ్చి మాట్లాడండి. ఈ గదిలోనే ఉంటుందంట. ఏమైందయ్యా? అక్కడ ఎవరో ఉన్నారు చూడు. అక్కడ ఏం లేదయ్యా. ఎవరు లేరు. పకీర్ చెప్పినట్టు మనిషి రూపంలో ఉన్న బొమ్మ ఇదే. ఈ బొమ్మ తీసుకెళ్తే పకీర్ ఏం చేస్తాడు? సరే అయితే నువ్వు వెళ్ళి పడుకో అయ్యా. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ గజ్జల సౌండ్? వాళ్ళు అంతా చూస్తారు. ఎవరు అమ్మాయి? ఎవరమ్మాయి నువ్వు? అరే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మీ అమ్మ నాన్న ఎవరు? అసలు మీ ఇల్లు ఎక్కడా? ఏ నువ్వెవరు? ఏ ఇద్దరు కలిసి నాతో నాటకాలు ఆడుతున్నారా? ఇల్లు ఎవరితో తెలుసా? నాది. నేనెవరో తెలుసా? ఈ గ్రామ పంచాయతీకి ప్రెసిడెంట్ని.
నిన్ను దారికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఒక్కసారి ఇలా చూడు. ఇది నువ్వు ఎక్కడో చూసినట్టుంది కదా. లేకపోతే ఈ బొమ్మలోనే నిన్ను బంధిస్తాను. నా చావు కారణమైన ఈ ఒక్కరు చావు చూసే వరకు నేను వెళ్ళను. చిల్లమ్మ, నన్ను శాశ్వతంగా నువ్వేం చేయలేవు. ఈ శరీరాన్ని వదిలేసిన నా పగ మాత్రం చావదు. నీతో ఉన్న మనిషికి మాత్రమే ప్రేమ పగ ఉంటాయి. చచ్చి నీలాగా ఆత్మ అయిందని కాదు. అమ్మా కీర్తన, పొలానికి తీసుకెళ్లి నేనే తప్పు చేశానమ్మా. నా వల్ల ఇదంతా. ఒరే పగీరు, నా చెల్లి నువ్వే కాపాడాలరా అమ్మా. సోమరాజు భాయ్, నీ చెల్లికి ఏమీ కాదు. ఈ బొమ్మను తీసుకెళ్లి ఊరి చివర మర్రి చెట్టు కింద పెట్టేసి వచ్చేయండి. వస్తున్నాను, చెప్పండి అయ్యా. సోమరాజు వెళ్ళి ఆ పని చూడండి. అలాగే అయ్యా. ఒక్క మాట, వచ్చేటప్పుడు తిరిగి వెనక్కి చూడకండి. చెల్ అలా ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. సోమరాజు మర్రి చెట్టు ఇదేనా? చెప్పిన చెట్టు ఇదే అనుకుంటాను రా. ఏం చూస్తున్నా పెట్టి? సత్తి, ఇప్పటికైనా మన ఊరు ప్రశాంతంగా ఉంటుందంటావా? ఉంటుంది. మళ్ళీ దెయ్యాలు పోతా కూడా ఏముండదు కదా. ఏముండదు. ఏదోలాగా నా చెల్లిని కాపాడుకున్నాను, కానీ మళ్ళీ ఊళ్ళో ఇలా జరిగితే మన ఊళ్ళో ఇంకెవరూ ఉండరురా. మా ఏగర్ చేసిన పాపం ఎక్కడ పోద్ది? ఏం మాట్లాడతావురా? బేగర్ ఏం చేశారు? అవన్నీ ఇప్పుడు ఎందుకులే, వెళ్ళిపోదాం రా. నడు, పగిరి వెనక చూడకుండా వచ్చేయమన్నాడు కదా. దా వెళ్ళిపోదాం. సరే, ఇక్కడతోటి మన పేడ వదిలిపోయింది. నేను సత్తిగాడు అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాం. అదేంటండి, నిన్న జరిగింది చూసి కూడా బయటకు వెళ్తానంటారేంటి? ఒరే సత్తి, నువ్వైనా చెప్పొచ్చు కదేంటరా. ఊళ్ళో పరిస్థితి అసలు బాగాలేదయ్యా. కొన్ని రోజులు పనులన్నీ నేను చూసుకుంటానయ్యా. ఆత్మ ఏదైనా చేస్తుందని భయమా మీకు? దానికి ముచ్చవట్లు పట్టించే అఘోరం అంతా ఉన్నాడు. నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఊళ్ళో జనమంతా ఇంటికి వచ్చి ఏమైందని అడుగుతారు. అప్పుడు జరిగిందంతా మనం చెప్పాలి. అప్పుడు నిజం కాదురా, మనం చేసిన ఘోరం బయటపడుతుంది కదా. ఏమండి చెప్తే వింటలేదు. ఏం జరుగుతుందో ఏంటో తండ్రి శివయ్య, ఏం జరిగినా నువ్వే చూసుకోవాలయ్యా. ఏమవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో భయం వేస్తుంది. అమ్మా, అయ్యో, కాళ్ళేంటి ఇలా లాగేస్తున్నాయి, తల తిరుగుతుంది. అమ్మగారండి, అమ్మగారు, నన్ను గుర్తుపట్టారండి. చాలా రోజులు అయిపోయింది కదండి, మర్చిపోయి ఉంటారు. ఒరే అంజీ, నువ్వా? అమ్మగారు బాగున్నారండి. బాగుండి గేడిసేస్తారులే అండి పెద్దోరు. మేము మీ కింద బతికేటోళ్ళం, మాకు మేమే వేసుకోవాలండి ఆ ప్రశ్న. బాగున్నారా? అయ్ రెండేళ్ల క్రితం బాగానే ఉండేటోళ్ళమండి. ఈ ఇంట్లోనే మీ కాళ్ళ కిందే నా బిడ్డ నేను ఊడిగేసేవాళ్ళవండి. మేం గుడికెళ్ళి ఎప్పుడూ దేవుడికి మొక్కిందే లేదండి. మిమ్మల్ని మొక్కేటోళ్ళం అమ్మగారు. నువ్వు ఇవన్నీ నాకు చెప్పాలేంట్రా?
నువ్వు నీ బిడ్డ మా మీదే నమ్మకం పెట్టుకుని మాకోసమే బతికెర్రా. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా అమ్మా? నీ కొడుకు చేసిన ఆ ఘోరం తెలుసు కూడా, ఆ దారుణాన్ని మాతోనే మట్టిలో కలిపేసి ఊరందరి ముందు నన్ను ప్రాణంగా పెంచుకున్న నా బిడ్డని అవమానించారమ్మా. అయినా తలదించుకున్నావమ్మా, ఎక్కడికైనా దూరంగా పోవాలనుకున్నావమ్మా. కానీ నీ మొగుడు నీ కొడుకు మమ్మల్ని బ్రతకనివ్వకుండా నా బిడ్డను నన్ను చంపే మీరు మాత్రం ఊళ్ళో దర్జాగా తిరుగుతుంటే మేమెలా ఊరుకుంటా? మీ ఇద్దరు ఆత్మల శాంతి కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తారా చెప్పు. కానీ నా భర్తని నా బిడ్డని ఏమి చేయకురా, ఏమి చేయకు. నీకు మమ్మల్ని ప్రాణభిక్ష పెట్టమని అడిగే పరిస్థితి ఏనాడో చేయదాటిపోయిందమ్మా. ఇక చూడాల్సింది మారణ హోమమే. నా బిడ్డని నన్ను ఇలా చేసిన ఏనా కొడుకునే వనల్లా. అమ్మగారు డబ్బులు ఇస్తారు, లారీ కరే ఇచ్చేసిరా. పార్వతి, పార్వతి, పార్వతి పిలిస్తే పలకమే. ఏమైంది? వద్దని బాగానే ఉన్నావు కదా, ఏమైంది ఇప్పుడు? పార్వతి ఏమైందయ్యా అమ్మగారికి? రే సతిక, నేను అబ్బాయికి ఫోన్ చేస్తాను, వెళ్ళి అర్జెంటుగా డాక్టర్ తీసుకురా. పారాపు ఏమైందిరా? ఏమన్నా? సరే తొందరగా చూడు. బ్రేక్ డౌన్ అయిందన్నా. రే శేఖర్ టైం పడుతుంది దిగు. షిట్, ఇక్కడ ఆగిపోవడం ఏంటి? ఇక్కడ అవదన్నా, గ్యారేజ్ లేదు, సిటీకి వెళ్ళిపోవాలి. అబ్బా చూడరా, ఏమైనా రిపేర్ అవుద్దామో. ఈ పల్లెటూరులో సరైన మెకానిక్ ఎవడ ఉంటాడు బ్రో, సిటీకి వెళ్ళిపోవాలి. నానా ఎక్కడున్నారు? నేను ఊళ్ళోకి వచ్చేసాను, కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఊరు చివరి మర్రిచెట్టు దగ్గరే. ఓకే బాయ్. ఏంటి బ్రో మన పరిస్థితి? నాన్నకి ఫోన్ చేశాను, మనసు వస్తున్నారు. బండ్లో మందు ఉందా? ఇప్పుడే పీతలా తాగేసావు కదా లోపల. ఇక్కడేం దొరకదా? మన బ్రాండ్లు ఇక్కడ దొరకవురా. వచ్చేటప్పుడు 4 బాటిల్ తీసుకురావచ్చు. ఈ బండ్లో ఇక్కడ వరకు వచ్చామంటే గ్రేటేరా. నమస్తే అండి చిన్నబాబు గారు. ఇడియట్, ఇప్పటివరకు ఏం చేశారు? తాగేసి పడుకున్నావా? బండి పురమంచానండి, వచ్చేస్తుంది బండి. తొందరగా బార్ లేకపోతే ఆడే. చాలా ఓల్డ్ రా బ్రో, ఆటో వచ్చింది. ఏదో ఎక్కండి రా, అమ్మని చూడాలి ముందు. తొందరగా కారు రిపేర్ చేసుకుని తీసుకురా. నానా ఏంటి నాన్న అలా ఉన్నారు? అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు. దేనికి? ఫ్రెండ్ని తీసుకుని వచ్చాను, నేను ఆఫీసులో బిజీగా ఉంటాను. అమ్మేది? అమ్మా, అమ్మా, అమ్మా. అరే ఏమైందమ్మా? నాన్న నాకు ఏం చెప్పలేదు, నిన్న బాగానే మాట్లాడేవుగా ఫోన్లో నాతో. చెప్పమ్మా ఏంటి, ఏమైంది? నానా, నానా. రక్తాలా
భలే సల్లగా గాలవుతుందిరా అన్నా. ఇక్కడ తీసుకొచ్చామంటన్నా, ఈ దెయ్యాలు తిరిగే చోట అన్నా, రా అన్నా వెళ్ళిపోదాం. దయమా ఒక్క ఊళ్ళో అలాగే అంటాడు, అసలే కొరువులన్నాను. దయమైనా సరే దదలాడిచ్చేస్తాను, కూర్చోరా. ఆ ప్రమాదమైన చోట అన్నా, రా అన్నా వెళ్ళిపోదాం. సంజయ్ వస్తానందరా, ఒకసారి సరదాగా మారే తెలిపోతాం, కూర్చో. ఏంటన్నా చెప్తే వినోదం, అన్నింటికి భయమే ఎనికి. ధైర్యం కోసం ముందేస్తావా? ధైర్యం అందరం పక్కన పెట్టి భయపడుతుండేహా. ఇప్పుడే ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పుష్ప సాంగ్ తీసి ఫేమస్ అయిపోతున్నారా, మనం కూడా ఎలా ఫేమస్ అయిపోదు. వెళ్ళి తెలడుకో, వెళ్తి భయంతో సత్తుంటే యూడి ఎలా ఉంటావు ఏంటన్నా. అన్నా రెడీ అన్నా. ఆల్రెడీయా, తీసుకోమడి అన్నా. ఎవరు వెళ్ళారన్నా? అదే ఎవరు ఎలాగెళ్ళింది? దగ్గర ఉంటుందన్నా, నువ్వు చేయన్నా, నువ్వు చేయ్, మన పని అయిపోయినట్టుందన్నా. ఎవరు అడగడ మారుతున్నారా? నాకేదో అయిపోరా, ఏదో భయం ఉందన్నా. వద్దన్నా, అనుకోవచ్చు. ఎవరమ్మా నువ్వు? ఇది నేను కూర్చుని ఎరుతున్నావా? మా మట్టి మేము వీడియో చేసుకుంటే అటు వచ్చింది కాక నువ్వు ఎరుతున్నావా? అసలు మేము ఏనవాలా చెప్పు, సమాధానం చెప్పనండి. చూడు అదే మొగడంకో, నా చేతులు అయిపోదు. నువ్వు ఆరుదనం అనుకున్నావు, అసలు తగ్గేదిలే. అయ్యి బాబా పడిగెట్టా, లుంగి విడిపోయి చూడు. నానా ఏమైంది నాన్న అసలు అమ్మకి? నిన్న నాతో ఫోన్ లో బాగానే మాట్లాడిందిగా, సడన్ గా ఏంటిది? మీరు చెప్పరేంటి? రే నన్ను నేను పొలానికి వెళ్ళినప్పుడు బాగానే ఉందిరా, వచ్చి చూసేసరికి ఇలా అయింది. ఏమైందో నాకు మాత్రం తెలియదు. ఏమైందని అడుగుతుంటే నోట మాట్లాడడం లేదు. మీ అమ్మకే కాదురా, ఊళ్ళో పరిస్థితి ఏమీ బాగుండి చెప్తే నవ్వుతావు. ఊళ్ళో దయ్యాలు భూతాలు తిరుగుతున్నాయని జనాలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు ఇవన్నీ నమ్ముతున్నారా మీరు? అఘోరాలు బాబాలు చెప్తున్నాయి నమ్ముతున్నారా? వాళ్ళు చెప్పేది వింటూ పిచ్చోళ్ళలాగా వాళ్ళతో తిరుగుతున్నారా? బుర్ర పని చేయట్లేదా వాళ్ళకి? ఈ రోజుల్లో ఎవరు భయపడుతున్నారు నానా? వాళ్ళు చేసే మ్యాజిక్లు ఆల బతకడానికి. ముందులో నేను నమ్మలేదురా. మరి ఎందుకు ఇలా చెప్తున్నారు? మన ఇంట్లో జరిగాక ఊళ్ళో జరుగుతున్న ఘోరాలన్నీ చూశాక నమ్మాల్సి వచ్చింది. అవసరమైతే ఘోర ఎక్కడ ఉన్నాడో నేను చెప్తాను, ఒకసారి నువ్వు కూడా వెళ్ళి కలు. అవునన్నా, చెప్పింది నిజమే. అఘోరం కలిస్తే గానీ మన నిజాలు బయటపడవు. అయ్యా బండి బాగుంచానయ్యా. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలయ్యా, మన మెరక వీధి సాయిగోడికి ఆ నుయ్యి దగ్గర దయ్యం కనబడ్డదంట అయ్యా. రే చూసావా, నీ ఎలా చెప్పానో లేదో అలా నిజమైంది. నానా ఆడు తాగేసి ఏదో వాగుతున్నాడు, అవన్నీ నాతో చెప్తారేంటి మీరు? మీకు నిజంగా పొరపని చేయట్లేదు నానా. ఏ రారా, దెయ్యాలు పోతాలు ఎలాగైనా సరే ఘోరాన్ని కలవాలి. నమస్కారం అండి గోరా గారు. నమస్తే అండి గోరా గారు. నమస్కారం పెట్టు. ఇన్నాళ్ళ బట్టి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు వచ్చింది, దానికి పగ తీర్చుకునే అవకాశం అదృష్టం ఇప్పుడు కలిసి వచ్చాయి. అప్ప ఈ అసలుతోనేనా ఊళ్ళో జనాల్ని మా నాన్నగారిని మోసం చేసినట్టు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఈ అసలు నా దగ్గర కాదు, ఆగండి నానా. సైన్స్ పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కూడా నీ సొల్లు ఎవడింటారా? నేను తలుచుకుంటే గ్రామంలోనే కాదు ప్రాణాలతో కూడా ఉండవు. రెండు క్షణాలు ముక్కు మూసుకుంటూ పోయే ప్రాణాలు మీ రెండు రోజులు వాయిస్తంభనం చేసి ఊపిరిని నడపగల యోగిను నేను. మంత్రాలు వేసేవా, చేతపడి చేసేవా మా అమ్మగారు అలా అవ్వడానికి? మా ఇంట్లో జరుగుతేనే కదా ఈ ఊరంతా నమ్ముతారు అనుకుంటున్నావు? చేసిన పాపం పామై పగబెట్టి మీ మీదకి వస్తుంటే నేనెవడిని ఆపడానికి? పగా పాము పరమాత్ముడు అంటూ ఇలాంటి పులిహార కవులు చెప్తే పగిలిపోతు. ఇలాంటి పకటేశాలు వేసుకొచ్చి ఊళ్ళో జనాలు భయపెట్టాలనుకుంటే బొక్కలేయించి కుమ్మించేస్తాను. నానా ఇంకేం చూస్తారు, రండి. గోరగారు క్షమించండి గోరగారు, వాడు ఇక్కడ పెరిగినాడు కాదు, మీ గురించి తెలియక వాడు ఏదో మాట్లాడాడు. క్షమించండి క్షమించండి గోరగారు, క్షమించకండి. హరహర శశిధర, భూత ప్రేత పిశాచ వినాశకర, శ్మశాన రాజ్యాధికార, హరహర మహాదేవ్, శంభో శంకర, హరహర మహాదేవ్. ఏంట్రా ఇది, ఏం జరుగుతుందో ఏంటో. కొత్తోళ్ళు ఏమన్నాడు? ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు ఊళ్ళోను. ఇక్కడ నరసరామతోనని ఎవరు చెప్పారు మీకు? మీరు తాగెళ్ళి ఎవరికైనా చెబితే నన్ను పట్టుకుంటారు, వెళ్ళిపోండి. రావయ్యా బాబు, చలి పుట్టేస్తుంది.
నేను అమ్మా నాటు సారా, అదిరిందే వేలు పెట్టి ఫార్న్ మందు కొన్నా ఈ కిక్కిరాదేహ మళ్ళీ కాండ వస్తున్నా. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. నేను ఎవరో తెలుసా? ప్రెసిడెంట్ భూపతి గారి తాలూకా. డబ్బులు అడుగుతున్నాడు. పొద్దున్న ఇలా డూడు తగిలేదేంట్రా? ఎరాం కన్నా ఎవరితో గొడవపడుతున్నావు? ఎవరో తెలియదండి, ప్రెసిడెంట్ గారు తాలూకా అని చెబుతున్నానండి. ప్రెసిడెంట్ గారు తారుకా నడుస్తారా? ఎక్కేసింది ఒళ్ళు తేలిపోతుంది. దారిలో వెళ్తున్నా అర్థం కావట్లేదే. ఎవరు ఎవరు లేరే? అమ్మ చెప్పినట్టు జరుగుతుందా? ఎవరు? శేఖర్ నువ్వా? మార్నింగ్ నుంచి ఏమైపోయావురా? ఇక్కడ ఉన్నావండి నువ్వు? నీ గురించి వెతుకుతున్నాను నేను. అన్నా ఈ ఊర్లో వద్దానా? ఏదో జరుగుతుందన్నా, వెళ్ళిపోదాం అన్నా. అన్నా ఇక్కడ ఏదో తిరుగుతుందన్నా. నా మాట ఏంటన్నా? ఏమైందిరా, పిచ్చి కనపట్టిందా? ఇక్కడేం జరుగుద్ది? వెళ్ళిపోదాం అన్నా. ఏం తాగేవరా? బుర్ర పని చేయట్లేదా? ఈ ఊర్లో ఏం జరుగుద్దిరా? ఒరే శేఖర్, చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇక్కడ నాటు సారా తాగి నీ బ్రెయిన్ మొత్తం దెబ్బతిన్నట్టుంది. సాయంత్రం పార్టీ ఏర్పాటు చేశాను. ఒరే సత్తి, సాయంత్రం స్కాచ్ బాటిల్ తెప్పించు, నైట్ పార్టీ చేసుకోవాలి. నువ్వురా. అయ్యా ఆ ఫారెన్ మంది పట్టుకుంటారా? ఇదిగో అయ్యా తెత్తనాను అయ్యా, ఇదిగోండి అయ్యా. అలా చూస్తావేంటి? మందు కలపరా? కలుపుతానయ్యా. అరే చిన్న తీసుకోరా. అరే శేఖర్ ఎలా ఉన్నాడే? నువ్వేమన్నా అన్నావాడిని? ఐదుగోన్నా ఇస్తున్నాను. నువ్వేమో అనకపోతే వాడు ఎందుకలా ఉంటాడు? ఏదో జరిగింది చెప్పు. అండి నేనేమంటాన్నా, వాడు హైదరాబాద్ నుంచి వచ్చిన కాడి నుంచి భయపడిపోతున్నాడు. ఊరు పొలిమేరలో ఏదో చూసాడంట, అప్పటి నుంచి తెగ భయపడిపోతున్నాడు. వాడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. రే శేఖర్, నిన్నటి వరకు ఆ భయాలు నాకు ఉన్నాయిరా. మీరు వచ్చాక ఆ ఘోరాన్ని కలిశాక ఆ భయాలన్నీ పోయి ధైర్యంగా ఉన్నాను. నేనే ఎంత ధైర్యంగా ఉంటే కుర్రాళ్ళు మీరు భయపడతారేంట్రా? రా కొంచెం అంతాగు. ఇప్పుడు వరకు మీకు కనిపించలేదు, కానీ ఈ రోజు నా కళ్ళ ముందుకు వచ్చింది. ఒకసారి గుండెకే జారి నా జోబులోకి వచ్చింది. అది మీ కళ్ళ ముందుకు వస్తే అప్పుడు తెలుస్తుంది. అది మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఎవరు బతకను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరితో నిన్ను భయపెట్టింది? అయినా ఎవర్రా నీ ముందుకు వచ్చింది? తప్పు మీది నాన్న. ఆ రోజు ఘోరాన్ని చూసిన కాడి నుంచి మతి పోయినట్టు ఉంటున్నాడు, భయపడిపోతున్నాడు. వీటిలన్నిటికీ కారణం ఆ రోజు ఘోరాన్ని కలవటం. ఆడు చెప్పిన మాటలకి భయం పెట్టుకుని పిచ్చోళ్ళ తయారయ్యాడు. గుర్ర పని చేయట్లేదు ఆడికి. ఏంటి ఏంటి ఏమన్నా? నాకు పిచ్చా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నానా? నేను ఎవరిని చూసాను తెలిస్తే చెప్పనా? మీ తండ్రి కొడుకులకి సీటు తడిచిపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా? దేన్ని చూసి భయపడ్డావు? నా ఇంటి మనిషి అని తెలిసాక నిన్నెవడు భయపెట్టాడురా? ఫుల్లుగా మందు తాగి ఆ మొత్తంలో దేన్ని చూసావురా నువ్వు? చెప్పకపోతే తాగింది దిగిపోద్ది నా కొడక. ఊరుకుంటున్నాను లేకపోతే. అంతేగానే ఏమనుకోకు, భయపడకు. అసలు ఏం జరిగింది? అసలు ఏం చూసావు నువ్వు? భయపడకు, ఏం చూసావు నాతో చెప్పు.
నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను, ఉండి నా ప్రాణం పోగొట్టుకోలేను. అది మన మీద పక్క తీర్చుకోలే వచ్చింది, అందరిని చంపేస్తుంది, ఎవరిని వదలదా. శేఖర్ బాబు ఆగండి అయ్యా. వదిలేయండి నాన్న, పోతే పోనివ్వండి, ఆడికున్న పిరిగితనాన్ని మనకంటిస్తున్నాడు. రే రండిరా. రే వాడు మీనాక్షిని చూశానంటాడు, నిజమేనంటావా? నిజం అనుకుంటున్నానయ్యా. ఏమోనయ్యా, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అయ్యా. మళ్ళీ ఓసారి ఘోరాన్ని కలుద్దామయ్యా. చెప్పరా, శేఖర్ గారు చెప్పింది జరుగుతుందా? నా చుట్టూ ఏదో తిరుగుతుంది, తెలుసుకుంటున్నాను. అయితే చంద్రశేఖర్ సిద్ధాంత్ గారిని కలవాలి. గురువుగారు నమస్కారం అండి. ఓ ఈరా, ఏంటి ఇన్ని రోజులకి? అప్పుడెప్పుడో మీ వ్యాపార సంస్థ కోసం నా దగ్గరికి వచ్చినట్టు గుర్తు. ఆ రోజు చూశారు మిమ్మల్ని, మళ్ళీ ఇప్పుడు ఇలా ఏం జరిగింది? నేను తెలిసి చేసిన తప్పు లేక తెలియచేసిన తప్పు మాకైతే తెలియడం లేదు. గత నెల రోజుల నుండి మమ్మల్ని వెంటాడి వేటాడుతుంది మా మేధాశక్తికి, అది అందడం లేదు. మీ దివ్యశక్తితో చూసి మాకు చెప్తారని మీ దగ్గరికి వచ్చాము. అయితే మనుషులైతే ఉన్నారు కానీ విశ్రాంతి లేదన్నమాట. అవును గురువు గారు, మన దగ్గర డబ్బెంత ఉన్నా బాధను అమ్ముకోలేదు, మనశ్శాంతిని కొనుక్కోలేము. ఒక ప్రశ్నకి సమాధానం ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మా సమస్యకి పరిష్కారం చేయగలిగిన వారి దగ్గరే దొరుకుతుంది, అది మీరే గురువు గారు. చూడండి, ఈ సమస్యలు అనేవి సముద్రంలో సుడిగుండాల లాంటివి, ఎంత ఈదినా ఒడ్డుకు చేరామనే లోపే మళ్ళీ గాలి రూపంలో మనల్ని ఆ సుడిగుండంలోకి నెట్టే. కంగారు పడదు, నిన్ను ఏది వెంటాడుతుందని భయపడుతున్నావో, దేని గురించి తప్పు చేసావని నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళ పేరు నీ మనసులో అనుకో. అమ్మగారండి, అమ్మగారు. అంజీ, పాలు తీసుకొచ్చానండి. ఒరే అంజీ, వచ్చావా? ఈ రోజు గత లేట్ అయిందండి. అయ్యగారు కనిపించావా? అయ్ ఇదిగోనమ్మా ఈ పోటు పాలు. మన పెద్ద గేదె అయినది కదమ్మా, ఈ జున్ను పాలు అండి. నేను అబ్బాయిగారు చాలా ఇష్టం, పట్నం పంపండమ్మా. సరే ఇక్కడే ఉండు, వస్తా. మా తల్లి బంగారు. ఒరే అంజీ, ఇదిగో అది ఎదిగిన పిల్ల కదా, బట్టలు తీసాను అన్నట్టు రేపు దాని పుట్టినరోజు కదా, అందుకే తీసుకున్నాను. మీరెంత గొప్పవరమ్మా, నా కూతురు పుట్టినరోజు నాకంటే మీకే బాగా జ్ఞాపకం ఉందమ్మా. నేను కూడా నా బంగారు తల్లికి ఏదైనా కొని తీసుకెళ్ళాలి, లేకపోతే అలుగుద్దమ్మా, పిల్ల ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటది. నేను వెళ్ళి అమ్మా. మీనాక్షి, ఏంటమ్మా ఈ ఆటలో గుమ్మం తలుపు తీయకంట ఈ కిటికీ తలుపు తీయడం ఏంటి? ఎందుకో పోనా నిన్నీతో మాట్లాడను. ఓ, నా కూతురు అలిగింది, ఎందుకో తెలుసుకోవచ్చా? ఇప్పటిదాకా నీ కూతురు గుర్తురాలేదా నీకు? మీ అయ్యగారి ఇంటి దగ్గరే ఉండలేకపోయావా? ఈ రోజు నా పుట్టినరోజు అని మర్చిపోయావు కదా నాన్న, నేనేం తలుపుతీను, వెళ్ళిపో. సరే అయితే ఈ పుట్టినరోజు నీకోసం ఒక మంచి బహుమతి తీసుకొచ్చాను, అందుకే అమ్మగారి దగ్గర పొద్దునుంచి పని చేశాను. ఇంతకీ నీకేం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చావు? నీకేనేంటి, నాకు అలకుంది, నేను చూపించను. ఏంటినా నా చూపించినానా? అంత త్వరగా చూపిస్తానేంటి, నీకేనేంటి ఎలక, నాకు ఉంది చెప్పానుగా. చూపించినానా? నేను చూపించను. చూపించమంటే? ఉందనాల బొమ్మ లాంటి నా కూతురికి ఈ అందమైన పూజి బొమ్మ. భలే ఉంది నాన్నా. నా తల్లికి చిన్నపల్లె మనస్తత్వం ఇంకా పోలేదు.
సరే జన్న, నేను చూసుకుంటానులే. ఒరే అంజలే. అయ్యా. చిన్న పని ఉంది, ఇలా రారా. వస్తున్నానండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి అయ్యా. ఊరు నుండి చిన్నబాబు వస్తున్నాడు. చిన్నబాబు గారు వస్తున్నారండి? ఎంత సార్ వార్త చెప్పారండి బాబు. వాడికి బోర్ నీళ్ళు పడవు. అయ్ బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురండి. అట్టగానండి. కూడా మీ అమ్మాయిని తీసుకెళ్ళు. అయ్ అమ్మా మీనాక్షి, నిందట్టుకుని బాయిదేర్రమ్మా. అమ్మా మీనాక్షి తొందరగా బిందెట్టుకున్నా. మళ్ళీ అయ్యగారు కోపడతారు నీళ్ళు పెట్టుకురాకపోతే అన్నట్టు. నా మతి మండ ఏమన్నా తిన్నావా తల్లి? తెలంగాణ వచ్చేసావా తల్లి? నీ తోటి పిల్లలు అందరూ పట్నం వెళ్ళి చదువుకుంటున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళి చదువుకోవచ్చు కదరా. నీకెందుకురా తల్లి ఈ పళ్ళు? కట్టపడి 10వ క్లాస్ దాకా చదివించాను. బాగా చదువుకుని నువ్వు గొప్పదానివి కావాలరా. నాలా ఈ పళ్ళు అయ్యి నీకెందుకమ్మా? అంత పెద్ద చదువు చదువుకుని నేనేమైనా కలెక్టర్ అయిపోతానా నానా? ఇంక చదివింది చాలు నానా. ఎలాగా పెళ్లి చేసి అత్తారిని పంపించేస్తావు కదా. అమ్మా ఆడపిల్ల కళ్ళెదుట ఎదుగుతూ ఉందంటే ప్రతి తల్లిదండ్రులకి గుండెల మీద భారంగానే ఉంటది కదమ్మా. వయసు వచ్చిన ఆడపిల్లకి నీకు పెళ్లి చేసి పంపించడం అనేది తల్లిదండ్రులుగా ఆ బాధ్యత కదమ్మా. నీకు పెళ్లి చేసి పంపించాలి, అయినా నువ్వు చదువుకొని గొప్పదానివి కావాలనేదే నా ఆశ. నేను చదివించాలనుకుంటున్నాను గాని ఇంకా మీ అమ్మ బ్రతుకుంటే ఈ పాటికే నీకు పెళ్లి చేసి పంపించేద్దును కదరా తల్లి. ఇప్పటికైనా నా మాటిని చదువుకుంటావా? ఒకవేళ నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే నీకు వంట చేసి అన్నం ఎవరు పెడతారు నానా? అందుకే నేను పెళ్లి చేసుకోను. నువ్వు అడగదు నా తల్లి. త్వరగా వచ్చే నానా. మీ అమ్మలాగే ఉండిదేవి. ఓ ఆంజల్ మా ఎన్నాళ్ళు మా మేనకో ఇంట్లో పెట్టుకుంటావు? ఓ ఐసీ ఇంట్లో పెట్టు, లేకపోతే నన్నే చేసుకోమంటావా? ఆ పిల్లని సరసలా. ఆహా రా చేసుకుందాం మరి. నిన్ను చేసుకుంటే మీ అత్త లింగి ఊడిలా కొడుతుంది. నువ్వు పెద్ద అందగాడివి మరి, కసుకు కూర్చుంటాం. సోగ్గడు సోమరాజు ఇక్కడ మా నీళ్ళు పోయి. ఎరా నా కూతురుతో గొడవ పెట్టుకుంటున్నావట్రా? ఇంతకీ నీ కూతురు ఎలా ఉంది? కాలేజీ పంపిస్తున్నావా? 10వ తరగతి పాస్ అయిపోయింది కదా, ఈ సపకటంలో కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓలే బాగా చదివించరోయ్, నీ మేనగోళ్ళకి ఎంత చెప్పినా వింటలేదురా. నువ్వైనా ఓ మాట చెప్పరా చదువుకోమని. ఇలా చదివించాల మరి, వాళ్ళు భవిష్యత్తే కదా మనకు కావాలి. శేఖర్ కెమెరా పెట్టరా. చాలా బాగుందన్న, ఎక్సలెంట్. సూపర్ విలేజ్ చేద్దామంటే ఏది అందంగా కనబట్టలేదు. ఏంట్రా ఎవత్ర ఇది ఎంత అందంగా ఉంది. నడుమేంటి ఆ నడకేంటి? అబ్బా అబ్బా ఏముందిరా. ఎవరన్నా? కంకర్ రోడ్డు మీద నడుస్తున్న దేవకన్యలా ఉందిరా. దాని చూపేంటి, దాని నడుమేంటి? పల్లెటూరులో ఎంత అందం ఉందా? అబ్బబ్బబ్బబ్బా. పల్లెటూరు అంటేనే అమ్మాయిలరా. అవునరా, స్కర్ట్లు వేసుకున్న అమ్మాయిలు చూసి చూసి ఈ పల్లెటూరులో 16 అణాల అమ్మాయిలు చూస్తే ఆ థ్రిల్లే వేర్రా. బాగా ఉందన్న. దీని డీటెయిల్స్ అని కనుక్కున్నా, కంగారు పడకు. నువ్వు లోపలికి వెళ్ళి గదంతా శుభ్రం చేయి. సరే అయ్యగారు. అన్నట్టు అమ్మగారు తీర్థయాత్రలకు వెళ్ళారు, చిన్నబాబు ఉన్న 2 రోజులు కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకోవండి. ఇక్కడ కూడా తడిగొట్టేట్టు పెడతానయ్య గారు. రే అంజలు ఇలా రారా. రే సత్య నువ్వు కూడా ఇలా రారా. అయ్యా ఏమైంది అయ్యా? అంజలు నువ్వు వెళ్ళి మన తోటలో కొబ్బరి బండాలు గెలలు పుట్టించుకురా. చిన్నబాబు వచ్చేటమైంది.
అన్నా డాడీ మన కోసం ఎదురు చూస్తారే. నా కొడుకు వచ్చేస్తాడు. ఎన్నాళ్ళ హిందరా చిన్నా నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంటున్నా. ముందు మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మీకు ఏం కావాల్సి వచ్చినా పని పిల్లలు చూసుకుంటుంది. ఓకే ఓకే, డాక్యుమెంట్స్ అన్ని నాకు వాట్సాప్ చేయండి. కనిపించిన అమ్మాయి ఈ అమ్మాయి కదా. ఏంటి అన్నా మార్నింగ్ చూసిన అమ్మాయి ఎక్కడ ఉందండి అన్నా? అవునరా అమ్మాయి, ఉందండి. ఒకసారి మీ పాలేను కనుక్కో. రే సతీ, అబ్బాయి గారు వస్తున్నానండి. ఏం కావాలండి అబ్బాయి గారు? అమ్మాయి ఎవర్రా, మన ఇంట్లో ఉంది. అయ్య అమ్మాయా, మన ఆంజనేయులు కూతురండి. అవునా? ఆడు కూతురండి. ఆంజనేయులు కూతురా? సర్లే నువ్వు వెళ్ళు. అవసరం ఉంటే వెళ్ళండి అయ్యా. మా పాలేరు గారికి ఎంత అందమైన కూతురుంటే దీన్ని వదిలేసి నేను సిటీకి ఎందుకు వస్తానరా, ఇక్కడే ఉంటాను. కానీ చాలా అందంగా ఉందిరా, దీన్ని ఏదో చెయ్యాలి. అవునా? లైన్లో పెట్టు. బాబు గారు మీరా? మా ఆంజనేయులు గారి కూతురు నువ్వేనా? అవును బాబు గారు. ఏం పేరు? మీనాక్షి. మీనాక్షి, ఏం చదువుకున్నావు? 10వ తరగతి వరకు చదివాను బాబు గారు. మా నాన్న ఇక్కడ పనిలో పెట్టాడండి. ఇలా రా, ఒకసారి భయపడకు రా. చేతులు చూడు, ఎలా కందిపోయినాయో. ఎంత సుకుమారమైన నీకు ఈ పనులు ఎందుకు? నాతో సిటీకి వచ్చే నేను కందకుండా చూసుకుంటాను. పబ్బులు పార్టీలు రకరకాల డ్రెస్సులు వేసి మరో ప్రపంచాన్ని చూపిస్తాను. వస్తావా? అమ్మా మీనాక్షి, అమ్మ ఇంటికి పోదాం. ఏమైందిరా మీనాక్షి? బాబు ఏమైంది బాబు? పిల్లల ఎడుతూ వెళ్ళిపోతుందండి బాబు. నేనేం అనలేదురా, సరిగ్గా పని చేయమని కసిరాను. ఆ మాత్రానికే ఎడుస్తూ వెళ్ళిపోతుంది. అదే బాబు, చిన్నపిల్ల దానికి ఇప్పుడు అల్లయ్యి సేటు ఏటి సేత కాదయ్యా. దానికి నేను చెప్తాలేండి బాబు, ఏదైనా తప్పు చేస్తే నాతో చెప్పండి బాబు, మీకు దండం పెడతాను. దానికి అసలు మాకండి అయ్యా, దానికి ఇప్పుడు అల్లయ్యి ఏటి చేయటం సేత కాదయ్యా. సరే సరే ఉంటానయ్యా. అమ్మా నేను చేస్తున్నానమ్మా. ఇక్కడ కాలేజీ లేదు కాబట్టి మీ వదిలికి నాకు ఇష్టం లేకపోయినా నిన్ను వైజాగ్ దాకా పంపిస్తున్నావు. నువ్వు అక్కడ ఎలాగుంటావో ఏంటో మాకు దిక్కులుగా ఉందమ్మా. రోజుకు ఒకసారైనా ఫోన్ చేయమ్మా, లేదంటే మీ వదిన బెంగేడేసుకుంటుంది. అని అని ఒకసారి బండి ఆపు. ఏమైందమ్మా? ఏ మీనాక్షి. కీర్తన, అదేంటి నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇంటికి వెళ్ళాను. అవునే, నానా నేను ఇక్కడే పనిచేస్తున్నాం. అదేంటి కాలేజీలో జాయిన్ అవ్వా? ప్రస్తుతానికి నాతో పాటు నేను ఇక్కడే ఉంటానే, ఇంకా కాలేజ్కి రావడం కుదరదే. ఏంటమ్మా మీనాక్షి ఏం మాట్లాడుతున్నావు? చదువు ఆపేస్తావమ్మా. ఇద్దరు కలిసి 10వ తరగతి వరకు చదువుకున్నారు, ఇదే ఊళ్ళో కలిసి ఉన్నారు. ఇప్పుడు పట్టణం వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకుంటారనుకుంటే చదువు మనత్త అంటావేంటి? మీనాన్న ఎక్కడా? మీనాన్న అడుగుతానుండు. ఆగు మావయ్య. మావయ్య నీకు అత్తయ్య ఉంది అన్నం వండి పెట్టడానికి. ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్ళిపోతే నాన్నకి ఎవరున్నారు చెప్పు, నేను తప్ప. అందుకే చదువు మానేద్దాం అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నట్టు ఇందులో నాన్న తప్ప ఏం లేదు. నా బతుకు కూరడు బతుకు అయిపోయిందమ్మా, లేదంటే నా చెల్లితో పాటు నిన్ను కూడా చదివిందినమ్మా. పర్లేదు మావయ్య, బాధపడద్దు, తనైనా చదువుకుంటుంది కదా. వైజాగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానే, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. సరే కీర్తన, జాగ్రత్త. రామ్మ కీర్తన, నీకు ట్రైన్కి లేట్ అయిపోతుంది, జాగ్రత్త అమ్మా. పొలాల మధ్యన మందేస్తే ఇక్కే వేర్రా. సురేష్ శేఖర్. చెప్పన్నా. మన ఇంట్లో పనిచేసే మీనాక్షి వీడియోస్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయిరా. నిజమన్నా? అది అందులో ఎంత అందంగా ఉందో తెలుసారా, అది మాటల్లో చెప్పలేనురా. అబ్బబ్బా ఏం అందం రాదా. చూపించన్నా, దాన్ని చూడకపోతే ఎంత తాగినా కిక్కెక్కదన్నా. అన్నా చూపించన్నా. బా ఏమైందన్నా? ఫోన్ మర్చిపోయాను రా.
ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా. తీసుకో అన్న. ఇదిగో అన్న. అయ్యగారు చిన్నబాబు ఫోన్ చేశాడండి. చెప్పరాజన్నా. నేను ఫోన్ మర్చిపోయాను. ఆ సత్తిగారి చేత అర్జెంటుగా ఫోన్ పంపించండి. సత్తిగారు నాతో ఉన్నాడు రా, రావడం చాలా లేట్ అయిపోతుంది. ఆంజనేయులతో పంపించండి లేకపోతే. ఆంజనేయులే ఇప్పుడే మన మెరకపల్లానికి పంపించండి రా, వాడు రావడం లేట్ అయిపోద్ది. నాకు ఇప్పుడు టైం వచ్చిందన్నమాట. సరే మీనాక్షితో పంపించండి. సరే అయితే మీనాక్షితో పంపిస్తాను. మనం పేషెంట్ అవ్వకపోతే పని అవుదరా సూర్య. పేషెంట్ పదవలేదని ఊళ్ళో ఎవరు అండోయ్. నమస్కారం అండి అప్పుల గారు. ఏంటండి విశేషాలు? అందరు బాగున్నారా? ఊళ్ళో పరిస్థితులు ఏంటి? ఏముందిరా, పదవలేని పిల్లవలేని వాళ్ళని ఎవరు పట్టించుకుంటారా? మీ అయ్యగారు లాగా 2-3 సార్లు ప్రెసిడెంట్ అయ్యాననుకో, విశేషాలు అప్పుడు ఉంటాయి. మా వంక ఎవరు చూస్తారా? ఆ పిల్ల ఎవరు? ఆంజనేయులు. ఆ పిల్ల నీ కూతురు లాగా ఉందట్రా. నా కూతురా? అమ్మా మీనాక్షి. ఏమైంది అమ్మా? అమ్మా మీనాక్షి. అరే తల్లి నువ్వేంటమ్మా ఇక్కడ? మీనాక్షి ఏమైందిరా? ఏంట్రా ఈ దెబ్బలు? ఏంట్రా తల్లి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అమ్మా మీనాక్షి ఏమైంది తల్లి? అయ్యో తల్లి ఈ దెబ్బలు ఏంటమ్మా? నీ గురించే ఎదురు చూస్తున్నాను. అయ్యగారు మీ ఫోన్ వచ్చావా తెచ్చావా? అదంతా వద్దుగానే నేను చెప్పింది ఏం చేసావు? దూరం రప్పించింది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇన్నాళ్ళు మీ ఉప్పు తిన్నాను కాబట్టి మీరు ఏం చేసినా భరించాను. అయ్యగారికి ఈ విషయం చెప్పలేదు. ఇంకోసారి నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. మర్యాదల గురించి నాతోనే చెప్తావే కూలిదానా? ఫోన్ లాక్కోరా. ఈ రోజు నిన్ను ఏం చేస్తానో చూడు. బయటికి. ఈ విషయం ఎక్కడైనా చెప్పావా? నువ్వు నీ బాబు దిక్కులేని చావు చేస్తారు. ఇరాబండి. రాయ్ భూపతి, ఏనాడు కూడా నిన్ను నేను పేరు పెట్టి పిలిచిందే లేదురా. అయ్యగారు అయ్యగారు అంటూ నీ కాళ్ళ కిందే తిరిగాను కదరా. నా కూతుర్ని ఇలా చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీ కొడుక్కి? నీ ఇంట్లో ఆడబిడ్డల్ని గాని నీ పిల్లల్ని గాని ఏనాడు తప్పుగా చూడలేదు కదరా నేను. కానీ ఒక ఆడబిడ్డది నీ కొడుకు ఇలా చేస్తూ ఉంటే ఎలా ఊరుకున్నావురా? రే భూపతి, నీ తప్పులు నేను క్షమించను, నిన్ను బజారుకి ఈడుస్తాను. అయ్యా అప్పుల గారు విన్నారు కదయ్యా, వాళ్ళు చేసిన దారుణాన్ని మీరే కళ్ళారా చూస్తున్నారు కదయ్యా, దీనికి మీరే సాక్ష్యం. నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. రండయ్యా పంచాయతీలో తండ్రి కొడుకులు నా కూతురికి ఏం న్యాయం చెప్తారో చూస్తాను. పదమ్మా పంచాయతీకి. అయ్యగారు రండి రండి. చిన్నబాబు గారు
ఆంజనేయులు, నన్ను పంచాయతీకి పిలిచేంత ధైర్యం వచ్చిందా నీకు? నీ కూతురికే నీకు రోజు ఇంట్లో ముద్దలు అడుకుతుంటావు, అదేదో విషయం ఇంట్లోనే తెలుసుకోవచ్చు కదా. అవును బాబు, అన్నమైతే అడుక్కుంటాం బాబు, కానీ ఇక్కడ పోయింది నా కూతురి మానం, అది ఎలా తిరిగి వస్తుంది బాబు? ముద్ద పెడుతున్నారని మంచం కూడా ఎక్కలా బాబు? నా కూతురికి జరిగిన అన్యాయానికి ఈ పంచాయతీ సమాధానం చెప్పాలి, నువ్వు సమాధానం చెప్పాలి, నీ కొడుకు సమాధానం చెప్పాలి. జరిగింది తప్పే, ఏమైనా ఉంటే ఇంటికొచ్చి మాట్లాడుకోవాలి, నేను పాడేసే చిల్లర తీసుకుని పోవాలి, అంతేగాని మా పరువుని వీధిలోకి తీసుకొస్తావా? ఓసోస్, నీకేనంటే పరువుంటా? ఏళ్ళది పరువు కదా, ఎంత కూలీలైతే మాత్రం నువ్వు రమ్మంటే పక్కలకు వచ్చేస్తాడా? మళ్ళీ నువ్వు పెద్ద మనిషివి. డబ్బులు గారా, ఏం తెలుసారు మాట్లాడుతున్నారండి? ఆ కుర్రాడు సిటీ నుంచి వచ్చాడు, ఈ పిల్లకి అన్నేసిందేమో. ఏమో ఎవడో తెలుసు, ఆస్తుందని ఇంటికి వాళ్ళు అయిపోదాం అనుకుందేమో, దాని బాబే ఉసుకొలిపాడేమో, ఈడే ఇంటి మీదకి పంపాడేమో. ఏం కూసారా కుక్క, డబ్బు కోసం నిధి తప్పే అలాగా జనమనుకుంటున్నావు? చెప్తారు కదా, ఇప్పుడు జరిగే పంచాయతీ మందే, ఆడ మీ చెయ్యి ఇంకో పంచాయతీ అవుద్ది, ఊరుకోడే మనకు న్యాయం జరగాల. చెప్తారు, పెద్దలు ఉన్నారు, న్యాయం తీర్చాలి మాకు. ప్రెసిడెంట్ గారు, ఊళ్ళో ఏం జరిగినా తీర్పు చెప్పవలసింది మీరే, అలాంటి తప్పు మీ ఇంట్లో జరిగింది, మీ అబ్బాయి వల్ల జరిగింది. కూలోడు పెద్దలను చూడకుండా ఒక ఆడపిల్ల కన్నీళ్లు చూసి తీర్పు చెప్పండి. అరే మీరు వెళ్ళండి రా. అరే అంజనేయులు, అయ్యిందేదో అయ్యింది, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలు చాలు లేవయ్యా, నలుగురు మనుషుల మధ్యన నీ కొడుకు నా కూతురికి చేసిన న్యాయం చాలు, ఇక నువ్వు కొత్తగా చేసే న్యాయం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మీరసలు మనుషులే కదయ్యా, పశువులు ప్రాణాలు తీసే పశువులు అంటారు. మా స్థాయి ఏంటి, మమ్మల్ని పంచాయతీకి లాగుతారా? పాతేస్తాను ఒక్కొక్కడిని. ఇదేనా న్యాయం? ఇంతేనా మీ పంచాయతీలో జరిగే న్యాయం? అయ్యా అమ్మా, చిన్నప్పటి నుంచి నా బంగారు తల్లి మీ కళ్ళ ముందు మీ చేతుల్లోనూ మీ చేతుల్లోనూ పెరిగింది కదమ్మా, అలాంటి నా కూతురికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటారా? మీ ఇంట్లో ఇలాంటి ఆడపిల్లలు లేరా? నాకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి ప్రశ్నించే వాళ్ళే లేరా ఈ పంచాయతీలో? నాకు అర్థమైపోయింది, నా బంగారు తల్లికి ఈ పంచాయతీలో అన్యాయం జరగదు, మా బోటాలకి న్యాయం జరగదు. న్యాయం కోసం వస్తే చంపేస్తారా? ఆంజనేయులు పైకి చూసారా, నీతి నిజాయితీ లేని ఏళ్ళు ఎందుకురా న్యాయం అడుగుతావు? పోలీస్ స్టేషన్కి వెళ్దాం, నడు, నేనున్నాను నీకు. ఒక్కొక్క నా కొడుకుని బొక్కలు వేయించి బజార్కి ఇద్దాం, నడు నడు. వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే మా జీవితాలు నాశనం అవుతాయి, మీరేదో చేయాలి. ఈ పంచాయతీలో న్యాయం జరగదు మా, పోలీస్ స్టేషన్ అన్యాయం. నాకు నా కూతురికి ఈ పంచాయతీలో న్యాయం జరగలేదురా. ఆ రోజు దాని ప్రాణం తీసేస్తే ఈ రోజు ఈ తగు ఉండేదే కాదు. నువ్వు ఆవేశపడకరా, ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను, ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది, అదును చూసి దెబ్బ కొట్టాలి. నేనున్నాను కదరా, నేను చూసుకుంటాలే, నేను చెప్పినట్టు చేయండి. ఈ నాన్నను వదిలేసి ఉత్తరువు రాసి చనిపోదాం అనుకుంటున్నావా? నువ్వు లేకపోతే నేను మాత్రం ఎలా బ్రతుకుంటాననుకున్నావురా?
దేవుడంటూ ఉంటే ఏనాటికైనా మనకి న్యాయం చేస్తాడు తల్లి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకమ్మలే తల్లి. పొద్దున్నే సోమరాజమాయ అబ్బుల్ గారితో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము. తప్పు చేసిన వాళ్ళని పోలీసులు వదలరమ్మా. వాళ్ళు వదిలినా ఈ నాన్న మాత్రం వదలడమ్మా. లే తల్లి, పొద్దున్నీ ఏవీ తెలియదు కదా అన్నంత ఎందుకంటే అమ్మా. మీరా ఇంకా ఏం మిగిలిందని బాబు? మా దగ్గరికి వచ్చారు, మేము సత్యము బతికేమో చూడటానికి వచ్చారా? బంగారు లాంటి నా బంగారు తల్లి జీవితాన్ని నిలువు నా చిలివేసి ఇంకా ఏం బావుకుందామని వచ్చారు బాబు? ఆపు, నేను చేసింది తప్పే, ఇంకో తప్పు చేశాను. అదేంటంటావా? నిన్ను నీ కూతుర్ని ప్రాణాలతో వదిలేయటమే. ఏంటయ్యా మీరనేది? వద్దయ్యా, నన్ను నా కూతుర్ని ప్రాణాలతో వదిలేయండి. వద్దయ్యా, వెళ్ళిపోతావయ్యా, ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతావయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటాను మమ్మల్ని వదిలేయండి. ఆక్రండ్రా పడతాం. జాగ్రత్త పట్టండి, ఎవరు చూస్తలేదు కదా. నాన్న పట్టండి. అన్నా, చంపాలంటే చంపేశాం, శవాలు మాయం చేయాలి కదా. ఎస్ ఐడియా. మన ఊరు బావి దగ్గరికి తీసుకెళ్ళండి, ఇద్దరిని బావిలో పాడండి. తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకున్నారని ఊరు జనం నమ్ముతారు. ఎవరికి అనుమానం రాకూడదు. జాగ్రత్త రాజశేఖర్. ఎంత ఘోరం జరిగిపోయింది, ఆంజనేయులు ఎలా చేసుకుంటాడు అనుకోలేదు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు ముందుకు రావద్దు. చూడొద్దంటే ఎలాగండి? ఆ చనిపోయిన వాళ్ళు ఇద్దరు మా ఊరోళ్ళు. ఏమండి, చనిపోయిన వాళ్ళు మీ ఊరోళ్ళు అయినా వాళ్ళని బయటికి తీసి పోస్ట్ మార్టంకు పంపించే వరకు ఎవరో చూడడానికి వీల్లేదండి. అయ్యా, మీకు దండం పెడతానయ్యా. వాళ్ళకి ఊళ్ళో ఎవరైనా ఉన్నారంటే మేమేనయ్యా, ఆ బాడీలు మాకు అప్పచెప్తే ఆ కార్యక్రమం జరుపుతామయ్యా. ఆగండి, మీరెన్ని చెప్పినా ఇది మా డ్యూటీ. అది హత్యో ఆత్మహత్యో తెలియాలి. అది తెలియాలంటే పోస్ట్ మార్టం అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. అయితే అంతవరకు మీరు మాకు సహకరించండి. అంతవరకు మీకు బాడీస్ అప్పగించడం జరగదు. ఎస్సీ గారు, వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో, ఎవరు చెప్పారో అన్నీ మాకు తెలుసయ్యా. కానీ ఎస్సీ గారు, మీకు తెలియదు ఏంటంటే ఆ నిజాలు మేము బయట పెట్టలేమయ్యా. ఎందుకంటే మాయి కూలి బతుకులయ్యా. గట్టిగా మాట్లాడి నిజం బయట పెడితే రేపు వాళ్ళ స్థానంలో మేము ఉంటామయ్యా. అమ్మా మీనాక్షి, ఆంజనేయులు మాయా, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను కూడా మీతో పాటు ఉంటే వచ్చేస్తుంది. అలాగే అరే చిన్నా, ఏం కంగారు పడకు, హ్యాపీగానే పని నువ్వు చేసేసుకో. సరే నాన్న, ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. సరే నాన్న, సాయంత్రం మేము బయలుదేరుతాం. ఏం చేసి మళ్ళీ నువ్వు నేను చెప్పే వరకు ఊళ్ళోకి రావద్దు. నీ మనసులో అనుకుంటున్న పేరు మీనాక్షి. మీనాక్షి? అవును చిన్నబాబు, మీ ఫ్రెండ్ శేఖర్ చెప్పింది నిజమయ్యా.
ఆ మీనాక్షే దైవయ్యి మన ఊర్లో తిరుగుతుంది. అవునరా చిన్న, ఆ మీనాక్షి ఆత్మ మన ఇద్దరితోనూ ఆటలాడుతుంది. ఆడుకుంటుందని మీరంటున్నారు, కానీ వినకుండా ఆడిస్తున్నారని నేనంటున్నాను. మీనాక్షి జాతకం ప్రకారం తనకి 100 ఏళ్ళు ఆయుష్ ఉంది. అసలు తను చనిపోలేదు. తను చనిపోలేదా? ఏం మాట్లాడుతున్నారు గురువు గారు? ఆ రోజు చంపి బావిలో పడేసిందే నేను, తన ఎలా తిరిగి వస్తుంది? నీకు చంపడానికి ఎంత సమయం పట్టిందో, ప్రాణాలు పోయడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఏంటి చట్టం ఇలా దారి తప్పి వచ్చింది? చట్టం వల్ల కాని పనులు మీ ద్వారా అవుతాయని మీ దగ్గరికి వచ్చాం. మీకు ఇంత వయసు ఉంది, ఎంతో అనుభవం ఉంది, చట్టం మీ చేతిలో ఉంది, మీ వల్ల అవలేని పనులు ఉంటాయా? అదీ కాకుండా విభూతి రాసుకున్న ఈ వ్యక్తి వల్ల పనులు అవుతాయని మీరు నమ్మి వచ్చారంటే చెప్పండి ఏం చేయాలో, తప్పకుండా నా వంతు సహాయం చేస్తా. ఒక ఆడపిల్లకి సాయం చెయ్యాలని, సాయం కంటే కూడా న్యాయం జరగాలని మీ దగ్గరకు వచ్చాను. ఎవరా అమ్మాయి? తప్పకుండా నేను అంత సహాయం చేస్తాను. అమ్మా మీనాక్షి, నేను ఒకరోజు రాత్రి రణస్థలం ఊరు బయట గస్తీ తిరుగుతుంటే ఎవరో బావిలో దూకిన శబ్దం వినిపించి అటుగా వెళ్ళి చూశాను. తీరా వెళ్ళి చూస్తే బావిలో ఈ అమ్మాయి వీళ్ళ నాన్న కనిపించారు. నేను ఒక్కడనే అయినందువల్ల ఇద్దరిని కాపాడలేకపోయాను. ఈ అమ్మాయిని మాత్రం బయటికి తీసుకొచ్చాను. అమ్మాయి ఎవరు నువ్వు? లే అమ్మాయి, అమ్మాయి లే. తన్ను కాపాడాలని కళ్ళు తెరిచే వరకు నా సాయశక్తిలా ప్రయత్నం చేశాను. ఆ అర్ధరాత్రి ఎవరు సాయం తీసుకుందారనుకున్నా ఆ చుట్టుపక్కలు ఎవరూ కనిపించలేదు. కానీ నా ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూసే వరకు నా ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాను నేను. లే అమ్మాయి, అమ్మాయి లే. అప్పుడే అటుగా వెళుతున్న సోమరాజు కనిపించాడు. హలో, ఓయ్ బాబు ఒకసారి ఇట్రా. మీరేంటి సార్ ఈ టైంలో? అంతా చెప్తాను, నీ సాయం కావాలి రా. ఎవరికి? ఏమైంది సార్? ఒక అమ్మాయి బావిలో దూకేసింది. ఎవరు సార్ ఆ అమ్మాయి? రా చూడు, ఈ అమ్మాయి ఎవరో నీకేమైనా తెలుసా? ఎవరు? అమ్మా మీనాక్షి, నువ్వా తల్లి? ఏమైందమ్మా? ఏంటమ్మా ఈ దెబ్బలు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరో ఏంటి సార్? నా మేనగోళ్ళ అయ్యా. అమ్మా మేనగోళ్ళ? మీనాక్షి లేమ్మా. ఇంతకి ఏం జరిగిందో తెలుసా? ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నిన్న మా పంచాయతీలో అమ్మా మీనాక్షి జరిగిన గొడవకి ఇలా చేసుకుంటున్నానని అనుకోలేదయ్యా. రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం సార్. ఈలోపు ఇలా జరిగిపోయింది. అమ్మా మీనాక్షి చూడమ్మా, సార్ కళ్ళు తెరిచింది సార్, సార్ ప్రాణాలతో ఉంది సార్, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? రండి సార్. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఇది ఆత్మహత్య కాదు, హత్య అనిపిస్తుంది. దీన్ని బయట పెట్టాలంటే వీళ్ళు చనిపోయినట్టుగానే నటించాలి. ఈ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాను. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను. ఉదయాన్నే ఊరి జనాన్ని అందరినీ వాళ్ళు చనిపోయారని నువ్వే బావి దగ్గరికి తీసుకురావాలి, మిగతాది నేను చూసుకుంటాను. జరిగింది ఏదో జరిగింది సార్, ఈ అమ్మాయిని కాపాడండి, మీరు చెప్పినట్టే చేస్తాను. చూడు, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఈ అమ్మాయి బ్రతుకున్న సంగతి మన ముగ్గురికే తెలియాలి, ఇంకెవ్వరికి తెలియకూడదు. అర్థమైందా? నేను చెప్పిన ప్రకారంగా సోమరాజు తండ్రి కూతుళ్ళు చనిపోయారని ఊరి జనంతో పాటు ప్రెసిడెంట్ భూపతిని నమ్మించి బావి దగ్గరకు తీసుకొచ్చారు. మా పథకంలో ఆ ఊరికి చెందిన అబ్బులు గారు కూడా మాకు సహకరించారు. ప్లాన్ సక్సెస్ అనుకున్నట్టుగానే అంతా చేసాం. చెప్పినట్టే చేసావు సార్. అమ్మాయి హాస్పిటల్లో సేఫ్, మా హెడ్ కానిస్టేబుల్కి చెప్పి అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళమన్నాను. మీ సహాయం కూడా కావాలండి. తప్పకుండా స్వామిరాజు. చట్టం చిత్రం చేయడం అంటే ఇదే మరి.
ఇప్పుడే లేవద్దమ్మా. నీ తలకి గాయమైంది, నీ కాలుకి గాయమైంది. నువ్వు లేచి నడవడానికి ఇంకా 2 రోజులు టైం పడుతుంది. అసలు నేను ఎక్కడున్నాను? మా నాన్న ఏడి? నానా, నానా. మీ నాన్న ఎక్కడున్నాడో చెప్తాను, కానీ ముందు టాబ్లెట్ వేసుకోమ్మా. ముందు వేసుకో. నాకేమొద్దు, మా నాన్నని చూపించండి. నీకు అన్ని వివరంగా చెప్తానమ్మా, టాబ్లెట్ వేసుకో ముందు. నాకు వద్దు, మా నాన్నని చూపించండి. ఆగు, మీ నాన్న చనిపోయాడు. ఏడవకమ్మా. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా, ఇంకెవరూ లేరా? 15 ఏళ్ళ నుంచి నాది ఒంటరి జీవితం అమ్మా. నాకు నీలాంటి కూతురుండేది, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నానమ్మా. నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. తను చనిపోయిన 2 సంవత్సరాలకే నా కూతురు కూడా నన్ను అన్యాయం చేసి తన తల్లి మీద బెంగపెట్టుకుని తను కూడా చనిపోయింది. అప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి నాది ఒంటరి జీవితమే. ఇప్పటి వరకు ఒక్క ఆడపిల్ల కూడా నా ఇంట్లో అడుగుపెట్టింది లేదు. ఇన్నాళ్ళకి నువ్వు అడుగుపెట్టేటప్పటికి నా కూతురే తిరిగి వచ్చినంత ఆనందంగా ఉందమ్మా. ఇక నుంచి నేనే నీ తండ్రిని, నువ్వే నా కూతురు. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయానికి, సంసార బాధ్యత లేకపోయినా, నేను పిల్లల్ని కలలేకపోయినా, నాకే ఒక కూతురుండి తనకి ఇలా అయితే నేనైతే ఆ బాధ తట్టుకోలేను. నాకే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. తప్పకుండా నా వంతు సహాయం నేను చేస్తాను, కానీ నేను చెప్పినట్టు మీరు చేయాలి. దానికి ఈ అమ్మాయి సహాయం కూడా కావాలి. తప్పకుండా ఉంటుంది. సరే గురువుగారు, మీరు చెప్పింది నేను నమ్ముతాను, కానీ ఆ మోసాన్ని బయట పెట్టేదెలా? నాతో ఆట ఆడుకున్న వాళ్ళని బయట పెట్టేదెలా? నీకు దెయ్యం పడితే తాయిత్తు కట్టగలను, అమ్మవారి కుంకమిచ్చి దెయ్యాన్ని వదిలించగలను, కానీ ఇది నా మేధస్సుకు అందదు. అది నువ్వే పరిష్కరించుకోవాలి. నీ వెనుక ఆటాడుతుంది ఎవరో, ఆడిస్తుంది ఎవరో నువ్వే కనిపెట్టు. ఆ నా కొడుకులు ఎక్కడున్నా సరే, ఏ మూలనున్నా సరే, బయటికి లాక్కొచ్చి ముక్క ముక్కల కింద నరికి నిజాలు రాబడతాను. రే సతే, వాళ్ళ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. మర్యాదగా నిజం చెప్పండి, లేత మా ఎగర్ చేతులు చచ్చిపోతారు. చెప్పు. రా సత్తే, వాళ్ళని అలా బతిమాలతో ఎందుకు చెప్తారా? నేను చెప్పిస్తానుండ్రా వీళ్ళతో. చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం, చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం. అబ్బా, ఏం భయపెట్టారా? ఈ రణస్థలంలో ఇంతమంది మేధావులు ఉన్నారా? ఏం ఆట ఆడుకున్నారా? ఎత్తన మెరక పొలం దాకా తీసుకొచ్చాను. మీనాక్షిని ఆ బావుతి రమ్మనని చెప్పండి. మీనాక్షి, నువ్వా? నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు చనిపోయావన్నారు, ఊర్లో దయ్యమై తిరుగుతున్నావన్నారు, మరి నువ్వు ఇలా ఇక్కడున్నావేంటి? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నేను ఒక సాయం అడుగుతాను, చేస్తావా? నేను చెప్పిన నటిస్తే చాలు. ఇంకా బతికే ఉంది. అరే, ఏం ప్లాన్ చేశారు మీరు? మాట్లాడుకునేది మాది ఇంది, ఇది ఇంకా బతికే ఉంది. మాది మొత్తం ధూపం వేసి ఊరంతా చాటుతుంది. ఒరే పకీరు,
ఇలా రారా. నేను రాను, ఇప్పుడే వెళ్ళి ఊరంతా చెప్తాను. వినరా, చిన్నప్పటి నుంచి ఇది మన ఫ్రెండ్ కదరా, తిను కూడా మన క్లాస్మేటే కదరా. దీనికి అన్యాయం జరిగిన సంగతి నీకు కూడా తెలుసు కదరా, మనం సాయం చేద్దాం రా. ఇది నన్ను ఎప్పుడు క్లాస్మేట్ లా చూడలే, ఫ్రెండ్ గా చూడలే, దానికి నేను సాయం చేయను. నీకు దండం పెడతాను పకీరు, నాకు సాయం చేయవా? అరే దోస్త్, ఏంది ఆ మాటలు? నేనేదో జోక్ చేసినా, దీనికి ఎందుకు అంత ఏడుస్తుంది? ఇది ఫ్రెండ్ చెప్పింది, నువ్వు ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేను. వాళ్ళ ముగ్గురు వేసుకున్న పథకం ప్రకారం సోమరాజు చెల్లి కీర్తన దెయ్యం పట్టినట్టు నటించింది. తను భూపతి ఇంటికి వెళ్ళి భయపెట్టింది నాటకం, దెయ్యాన్ని వదిలించి బొమ్మలో బంధించడం నాటకం, ఊరి ప్రజల్లో భయం పుట్టించడానికి పనసకాయలు రంగు వేసి మాయ చేశారు. భూపతి ఇంటికి వచ్చిన శేఖర్ని కూడా సోమరాజు భయపెట్టి తనని ఊరు వదిలి పారిపోయేలా చేశాడు. తండ్రి ఎంత చెప్పినా వినకపోయేసరికి ప్రెసిడెంట్ కొడుకును కూడా భయపెట్టి కంగారు పడేలా చేసి నిజాలు బయట పెడదామని ఈ నాటకం ఆడారు. ఊరిలో మామూలుగా తిరిగే ఒక సాధువుని తీసుకొచ్చి అఘోరాన్ని చేసి ఊరి జనాల్లో, అలాగే తప్పు చేసిన భూపతిలో భయాన్ని పుట్టించారు. చిన్నబాగారు, దయ్యాలు చూసి దాకుంటాం మనం, వీళ్ళు దయ్యాన్నే దాచేశారు. అరే సోమరాజు, నేనేంటో నీకు తెలుసు, నేనేం చేసి ఊరు ప్రెసిడెంట్ అయ్యానో తెలుసు. అలాంటిది నన్ను నా కొడుకుని బొమ్మను చూపించి నా కొడకల్లారా? అయ్యా, మీకు ఆ రోజు పంచాయతీలో చెప్పాను మాకు న్యాయం చేయండి అని, కానీ మీరేం చేశారు? న్యాయం చేయకపోగా ఆ ఇద్దరిని చంపుతామని బాధలు పడేశాడు. అయ్యా, మీరు చంపేశారు పడేశాం అనుకుంటే సరిపోద్దా, పైన అల్లా ఉన్నాడు, మొత్తం అందరి సంగతి తెలుస్తాడు. రే పకీరు, ఒక పెగ్గు మందు తాగినోడికి రెండో పెగ్గు ఈజీగా తాగాలనిపిస్తుందిరా, అదే వ్యసనం. అదే ఒక హత్య చేసినోడికి ఇంకో నాలుగు హత్యలు చేయడం పెద్ద లెక్క కాదురా. చెప్పు, మీ తలలు తెగిపోతే ఊళ్ళో పెద్దగా పోయేది ఏమీ ఉండదురా, కానీ అది బ్రతుకుంటే ఊళ్ళో తలెత్తుకోలేవురా. ఇక్కడుందో చెప్పండి రా. అక్కడ పక్కీరాణ్యాలు కొట్టేస్తున్నారు, రా అక్క, నేను తీసుకెళ్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? అక్కడికి వెళ్తే ఏమవుతుందనా? ఈ నాటకానికి తెరపడే రోజు వచ్చింది, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నిన్ను రక్షించిన నీ ప్రాణ స్నేహితులకు ప్రాణం మీదకు వస్తుంది. చూడు మీనాక్షి, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు, ఇప్పటి వరకు మౌనంగా ఉన్నావు, మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది, ఆలోచించకు, వెళ్ళు. శంభో శంకర. ఇప్పటి వరకు ఈ రణస్థలం పాడి పంటలకి ఫేమస్, మిమ్మల్ని ముక్క ముక్కల కింద నరికి నేను అవుతాను రా ఇంకా ఫేమస్. రే చిన్నా, వీళ్ళను చంపితే దాన్ని పట్టుకోలేము, అది దొరికితేనే గాని వీళ్ళని ముట్టుకోలేము. మీ వెనకాలే ఉండి మీకు భయం పుట్టించాం, దెబ్బకు వెళ్ళి జాతకాలు చూపించుకున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఏమైనా చేస్తే మీ జీవితాలే లేకుండా పోతే. ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు, కానీ నా దోస్తాని కోసం ఇదంతా చేసాం. మీరు ఎంత కొట్టినా చంపినా తనకుండా తెలిసిన మేము చెప్పం, ఏం చేస్తారో చేసుకోండి, మాది ప్రాణం పోయినా చెప్పం. క్షమాసరా పకీరు, నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఈ నా కొడుకుల సంగతి నేను చెప్తాను.
ఏం భూపతి, కాళ్ళ కింద భూమి కదిలిందా? నీకు నీ కొడుక్కి ఈ పిల్లను చూసి ప్రాణం పోయిందా? ఆగన్నానా, ఇప్పటికైనా పోయిందేం లేదు, దీన్ని ఇక్కడే చంపేస్తాను. ఆగో, నువ్వు చంపుతావని కాదు ఈ అమ్మాయిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది, ఇన్నాళ్ళు దాచింది. చట్టంతో చేయలేని పని యుక్తితో చేశాం. వీళ్ళందరి సహకారంతో ఇలా క్రియేట్ చేశాం, నిన్ను బయటకు లాక్కొచ్చాం. నువ్వింకా జైలు శిక్ష అనుభవించకుండా తిరుగుతున్నావంటే దానికి కారణం ఈ అమ్మాయి. ఇన్నాళ్ళు చాలా ఎదురు చూసాం, నీలో మార్పు వస్తుంది, పశ్చాత్తాపం కనపడుతుంది అనుకున్నాం. కానీ లేదు, నువ్వు చేసింది చాలా పొరపాటు. ఇన్ని తప్పులు చేసి నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదు, జీవిత ఖైదు అనుభవించాల్సిందే కదా. అమ్మా, మా తప్పే. మీనాక్షి, నన్ను క్షమించమ్మా, క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాం, నీకు చాలా అన్యాయం చేశాం. నా కొడుకు మీద ప్రేమతో నేను కిరాతకుడిగా మారాను. నా కొడుకుని ఈ శిక్ష నుంచి నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడగలవు. ఈ సాయం చేయమ్మా, ఈ సాయం చేయి. ఎదుగుతున్న ఆడపిల్లకి తండ్రి అవసరం ఎంత ఉందో ఆడపిల్లని కనలేని నీకెలా తెలుస్తుందయ్యా? ఆ పిల్ల ఎన్ని రోజులు తండ్రిని గుర్తు చేసుకుని బాధపడిందో మాకు తెలుసు. మీ దగ్గర ఉన్న డబ్బు చూసుకునే కదా, ఆ రోజు నన్ను మా నాన్నని పంచాయతీలో అవమానించారు. న్యాయం చేయమని అడిగితే అవమానించారు, మా నాన్నని కాల్తో తన్నారు. అదే డబ్బు చూసుకొని ఒక సాయం అడుగుతాను, చేస్తారా? చెప్పండి, చెప్పండి, చేస్తారా? చెడిపోయిన నా మానాన్ని, చనిపోయిన మా నాన్న ప్రాణాన్ని తీసుకురాగలరా? చెప్పండి, అప్పుడు మీ కొడుక్కి శిక్ష పడకుండా ఆపుతాను. అమ్మా, తాళి కట్టి ఒక ఆడదాన్ని ఇంటికి తెచ్చుకున్నాను, కానీ తాళి కట్టించి ఏ ఆడపిల్లని గుమ్మం దాటించలేదు. అందుకే ఏ ఆడపిల్ల కన్నీటి విలువ నాకు తెలియదు. నీ కన్నీళ్ళు చూస్తుంటే నా మనసు కరిగిపోయింది. నేనెంత పాపం చేశానో నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. చేతులెత్తి దండం పెడతాను, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. చూడండి భూపతి గారు, ఒక రాయికి పసుపు రాసి ఒట్టు పెడితే ఏనాటికైనా కరుణించవచ్చు, కానీ ఒక ఆడపిల్ల మనసు బండరాయిగా మారిందంటే కరగడం చాలా కష్టం. సార్, ఎస్ఐ గారు, న్యాయపరంగా మీరు ఏం చేస్తారంటే అది చేయండి సార్. సరే, పద సూరి. అలాగే సార్. నిన్ను మాత్రం వదలనే. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ప్రజెంట్ ఇలాంటి స్టోరీస్ ఓటీటీ థియేటర్స్లో చూడటానికి జనం ఇష్టపడుతున్నారు. నిజంగా ఈ స్టోరీ జనానికి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఒక కమర్షియల్ కథలనే సినిమాగా చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి హర్రర్ కాన్సెప్ట్ని కూడా మీరు యాక్సెప్ట్ చేశారంటే నిజంగా గ్రేట్ సార్. ప్రతి డైరెక్టర్ కథ రాసుకుంటాడు, కానీ ఆ కథను కళ్ళకి కట్టినట్టు చూపించేవాడే సక్సెస్ అవుతాడు. అవును సార్, మీరు చెప్పిన విధానం ఆ పాత్రల మధ్యలోకి వెళ్ళి చూసినట్టుగా నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. 6 సంవత్సరాల నుంచి కథ పట్టుకుని తిరగని ఆఫీస్ లేదు సార్. ప్రతి ఒక్కరూ సినిమాని వ్యాపారంగా చూసారే తప్ప కథని నమ్మి, నన్ను నమ్మి సినిమా అవకాశం ఎవరు ఇవ్వలేదు సార్. కథని నమ్మడం కన్నా ఏదో సాధించాలి, గొప్ప సినిమా తీయాలి అని మీ కళ్ళలో కసి చూసి మీకు ఈ అవకాశం ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. మేనేజర్ సార్, ఇదిగోండి సార్ చెక్ బుక్. ఒక్క నిమిషం, మీనాక్షి బ్రతికే ఉంది, ఇదంతా నాటకం అని చెప్పావు కదా. సీతారామని చంపింది ఎవరు? అతను నా చెట్టుకి ఉరేసింది ఎవరు? డబ్బు కోసం ఎవరైనా ఇలా చేశారా ఎస్ఐ గారు చెప్పినట్టు? లేదంటే అగోరా చెప్పింది నిజమా? సార్, దేవుడు కనిపిస్తే దండం పెడతాం, కానీ దెయ్యం కనిపించకపోయినా ఆ ఊహొస్తే భయపడతాం. మనిషికి అంతం ఉంటుంది సార్, కానీ ఆత్మలకు అంతం లేదు సార్. ఈ కథలో బ్రతికింది మీనాక్షే సార్, తన తండ్రి ఆంజనేయులు కాదు.
నా బిడ్డని నన్ను ఇలా చేసిన ఏ నా కొడుకునే వనల్లా. తను ఎప్పుడైనా ఎలా అయినా తిరిగి రావచ్చు, మళ్ళీ ఈ కథ మొదలవచ్చు. ఎవరు పెట్టారు? నేను తీసుకుంటా, ఎవరు లేరు. ఈ బొమ్మ నాకే భలే ఉందే బొమ్మ, ఇంటికి తీసుకెళ్తా, మనం ఆడుకుందామే. ఎప్పుడొచ్చావే స్కూల్ నుంచి? ఇప్పుడే అమ్మా. బయటే ఉండిపోయావే, లోపలికి రా. దేవుడు ఉంటాడు, నేను రా. స్కూల్ బ్యాగ్ ఏది? ఏమో, స్కూల్లోనే వదిలేసావా? ఎన్నిసార్లు చెప్పానే నేను నీ మాట వినను 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 అస్సలు వినను. అరిచావంటే తోలు తీస్తా, ఒక్క పూట అన్నం పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది నీ పని. నువ్వు నాకు అన్నం పెట్టడం మానేస్తే నీ రక్తం తాగుతాను. ఈ గొంతు మార్చి మాట్లాడే ఎవరు నేర్పారు నీకు? అయినా ఈ బొమ్మ ఎక్కడిది? ఇలాంటివన్నీ ముట్టుకోవద్దని చెప్పానా? ఛీ. రా లోపలికి. నా బొమ్మ కావాలి. ఏమైంది నీకు? త్వరగా స్నానం చేసిరా. ఏంటో ఈ పిల్ల మాట వినట్లేదు. బొమ్మ బయటపడేశాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? వావ్, సూపర్, ఎక్సలెంట్ మేనేజర్. చాలా బాగుందండి స్టోరీ, మంచి స్టోరీ, మంచి హిట్ అవుతుంది మూవీ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మనం చేస్తున్నాం, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, ఈ కథ మళ్ళీ మొదలవుతుంది అన్నారు కదా, ఎలా మొదలవుతుంది, ఎవరితో మొదలవుతుంది?